మేడం స్టార్ట్ చేయండి. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ డియర్ ఫ్రెండ్స్ అండ్ లీడర్స్ అండ్ ఎస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్. ఈ రోజు ఒక అద్భుతమైన సెషన్ అనేది జరగబోతుంది. మన గ్రేట్ గ్రేట్ లీడర్ మన గౌతమ్ సార్ స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు. మనం ఈ సెషన్ అనేది ఓపెన్ మైండ్ తో విందాం. 30 to 45 minutes మనం ఓపెన్ మైండ్ తో ఈ మీటింగ్ వినగలితే మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఒక అద్భుతమైన సెషన్ మన గౌతమ్ మన గ్రేట్ సార్ గౌతమ్ సార్ తో సెషన్ ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ట్ చేయండి సార్. ఓ థ్యాంక్ యూ సో మచ్ కామేశ్వర్ మేడం గారు, వండర్ఫుల్ ఇన్విటేషన్ అండ్ వండర్ఫుల్ హోస్టింగ్. గుడ్ ప్రతి ఒక్కరు కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ విన్నింగ్ టీమ్ అండ్ వెస్టేజ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫస్ట్ మొదటగా నా గ్రేట్ అప్లయన్స్ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అదేవిధంగా చెప్పుకుంటే నా పేరు దారపు గౌతమ్. నేను ఒక ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తుంటూ దీన్ని పార్ట్ టైంలో బిల్డ్ చేస్తున్నా. మేడం ఆడిబుల్? Yes sir, audible sir. ఓకే, పార్ట్ టైంలో బిల్డ్ చేస్తున్నా. ఎవరైతే మీకు ఈ యొక్క లింక్ అంది షన్ చేశారో, ఎవరైతే మీకు ఈ ఇన్విటేషన్ అని మీకు ఇన్వైట్ చేశారో, ఓపెన్ మైండెడ్ తో ఒక 30 to 40 minutes కానీ ఉన్నట్లయితే 100% మనందరం కూడా ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఆల్రెడీ మనం చాలా మంది మన లీడర్స్ ఆల్రెడీ అచీవ్ అయ్యి ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి వెళ్ళడం జరిగింది. చాలా మంది వెళ్తున్నారు, రాబోయే కాలం మీరు కూడా వెళ్ళబోతున్నారు. సో ఏదేమైనా కానీ ఓపెన్ మైండ్ తో విన్నట్లయితే 100% ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ సెషన్ అని నేను అనుకుంటున్నా. మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ యొక్క సెషన్ ని అటెండ్ చేసినందుకు గాను నేను లేట్ చేయకుండా మన సెషన్ అని నేను అటెండ్ చేయబోతున్నా, సారీ అటెండ్ మన స్టార్ట్ చేయబోతున్నా. స్క్రీన్ షేరింగ్. సార్ స్క్రీన్ షేర్ అయిందా? Yes sir, స్క్రీన్ షేర్ అవుతుంది. వస్తుంది కదా? Yes sir. వన్ సెకండ్ మేడం, చిన్నగా వస్తుంది. దాస్ సార్ దీనికి ఏమైనా చేయడానికి అవకాశం ఉందా? సార్ ఇప్పుడు గౌతమ్ సార్ పక్కన రైట్ సైడ్ లో ఇక్కడ ఒకసారి చూడండి, పైన ఫైల్ అండ్ పైన ఉందా, దాని పైన ఒకటి సింబల్ ఉంది చూడండి, పైన ఫైల్ హోమ్ ఇన్సర్ట్ ఉందా, దాని పైన ఒకసారి ఇక్కడ ఇటు లెఫ్ట్ సైడ్ లో. ఓకే, లెఫ్ట్ సైడ్ లో పైన. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ పాప హోస్టింగ్ చేస్తున్నారా? మన కామేశ్వర్ మేడం గారు. ఎస్ ఎస్ యా, ఆల్ ది బెస్ట్ చైల్డ్. సో నువ్వు ఫాస్ట్ గా యూసీడీ కావాలమ్మా నువ్వు. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. మనం అందరం కూడా చూడండి, మనం అందరం కూడా కన్జ్యూమర్స్. అది మనం పుట్టుకతోనే మనం కన్జ్యూమర్ గా ఉంటున్నాం, ప్రతి ఒక్కరు కూడా తెలిసేదే. కానీ దీని వల్ల మనకి ఒక్క రూపాయి కూడా మనం ఎర్నింగ్ చేసుకునే అవకాశం లేదు. ఈ రోజు ఏదైతే ఉందో మనకి సెషన్ అన్నది, మనం రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేసే దాని మీద కూడా ఒక ఆపర్చునిటీ కూడా మనం తీసుకునే అవకాశం ఉంది. దాన్నే మేము అందరినీ కూడా ఇన్వైట్ చేయబోతున్నాం, వెల్కమ్ టు ద కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. సో ప్రెసెంట్ కూడా వై దిస్ ఆపర్చునిటీ, ఎందుకు ఈ యొక్క ఆపర్చునిటీ? ఓకే, ఎందుకు దీని గురించి ఆపర్చునిటీ అని దేని గురించి అంటే, మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి,
మన ఇప్పటి వరకు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా కలలు ఉంటాయి. కళలు అంటే నిద్రలో కనేది కాదు, నిద్ర పట్టకుండా చేసేది. ప్రతి ఒక్కరు కూడా కళలు ఉంటాయి, ఆ కళలు నెరవేర్చుకోవడానికి అవకాశం లేదు. సో దీని త్రూగా మన యొక్క డ్రీమ్స్ అండ్ గోల్స్ ని అచీవ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగా మనం చూసుకుంటే మనకి ఏం డ్రీమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్క సగట మానవుడికి ప్రతి ఒక్క కళలు ఉంటాయి. కానీ కళలు మనం అడిగేటప్పుడు భయపడతా ఉంటారు, నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే డ్రీమ్స్ ఉంది, అలా కళలు అంటే నిజం కళలకే ఉండిపోయాయి. కానీ ప్రతి ఒక్క మనిషికి కళలు ఉంటాయి. ఆ కళలు ఏంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, లగ్జరీ కార్, ఫారెన్ ట్రిప్స్, బిగ్ హౌస్, ఓన్ బిజినెస్, పీస్ ఆఫ్ మైండ్ అండ్ రికగ్నైజేషన్, టు బి బికమ్ ఏ సెలబ్రిటీ, బెస్ట్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్స్, ఫ్రీడమ్ ఫ్రమ్ జాబ్ టెన్షన్స్, టైం ఫ్రీడమ్, చారిటీ, ప్రతి ఒక్కటి ఎక్సెట్రా ఎక్సెట్రా. ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని కళలు ఉంటాయి. ఆ కళల గురించి చూసుకుంటే చూడండి, ప్రతి ఒక్కరు కూడా మనం ఎక్కడి నుండి కూటి కోసం కూటి విద్యలా పనిచేస్తూ ఉంటాం. దేని గురించి అంటే డబ్బుల గురించి. ఆ అమౌంట్ సంపాదించే డబ్బులతో మనం ఒక హౌస్ కట్టాలి, మనకు ఒక సొంత ఇల్లు ఉండాలని అనుకుంటాం, పిల్లలతో టైం ఫ్రీడమ్గా ఉండాలనుకుంటాం, మనకంటూ ఒక కారు కావాలి, ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పి మనం ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి కోరుకుంటున్నాం. కానీ వాస్తవాన్ని చూసుకుంటే కళల కళలెక్క మాత్రం ఉంటున్నాయి. ఈ రోజు చూసుకుంటే 100% తీసుకుంటే ఒక 5% మాత్రమే వాళ్ళు కళల్ని నెరవేర్చుకుంటున్నారు. మిగతా 95 పీపుల్స్ ఎట్లా ఉంటున్నారంటే ఏదో ఒక రెంటెడ్ హౌస్ లో ఉండడం జరుగుతుంది. ఈ రోజు కూడా చూసుకుంటే వాళ్ళ పిల్లల్ని లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయాలనుకుంటారు, ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు తెచ్చే ఇన్కమ్ ని దృష్టిలో పెట్టి కాంప్రమైజ్ అయ్యి కొంతమంది చిన్న చిన్న వాళ్ళకి స్తోమత తగ్గట్టు స్కూల్లో జాయిన్ చేయడం అవుతుంది. ఈ రోజుల గురించి చూసుకుంటే కార్లు ప్రతి ఒక్కరు తిరుగుతూ ఉంటారు, కొంతమంది ఒక 5% మాత్రం లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. ఒక 95 పీపుల్ చూసుకుంటే ఈ రోజు బైక్ మీద కూడా 3-4 మెంబర్స్ విత్ ఫ్యామిలీతో పాటు వెళ్ళడం మనం ట్రై చూస్తూ ఉంటాం. ఈ రోజుల గురించి చూసుకుంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పనిచేస్తూ ఉంటారు, మన మార్కెట్లో కావచ్చు, ప్రతి దగ్గర మనం చూస్తూ ఉంటాం. కానీ జీవితంలో చూసుకుంటే మనకి టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, ఎర్నింగ్ చేసే పద్ధతులు అనేది 4 కేటగిరీ వైజ్ ఉన్నాయి. అది కూడా లీగల్గా అవి 4 కేటగిరీలు. అది ఎవరు చెప్పారంటే ఒక ఫేమస్ ఆథర్, యాజ్ పర్ మనకి రాబర్ట్ కియోసాకి అనే ఒక ఫేమస్ ఆథర్ ఫైనాన్స్ అడ్వైజర్ చెప్పిన పరంగా చూసుకుంటే మనకి EBS BBA క్వార్టర్ నుండి, ఈ అంటే ఎంప్లాయ్మెంట్, BS అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, బిఎన్టీ బిజినెస్ మ్యాగ్నెట్, ఐఎన్టీ ఇన్వెస్టర్స్, ఈ 4 కేటగిరీ వ్యక్తులు ఉన్నారు. కానీ ఈ రోజు మనకి ప్రతి ఒక్కరు చిన్న పిల్లోడు కడిగినా చెప్తారు, డబ్బులు సంపాదించాలంటే జాబ్ లో కాదు బిజినెస్ చేస్తే వస్తుందనే విషయం అందరికీ తెలుసు. కానీ ఎంతమంది బిజినెస్ చేస్తున్నారు? మనం ఇక్కడ చూసుకుంటే పాపులేషన్, ఒక సర్వే పరంగా తేలింది ఏంటంటే పాపులేషన్ చూసుకుంటే మనకు 100 మందిలో చూసుకుంటే 95 మంది జాబ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి మొగ్గు చూపుతారు. ఎందుకు అంటే బిజినెస్ చేయాలంటే మీకు చెప్తా తర్వాత. సో 95 పీపుల్స్ ఉంటారు, కానీ డబ్బులు ఎంత ఉంది అంటే వెల్త్ 5% మాత్రం ఉంటుంది. ఈ రోజు కూడా చూసుకుంటే బీటెక్, ఎంబీఏ, పిహెచ్డి వాళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఒక నార్మల్ ఒక 4 అంటే ఒక నార్మల్ జాబ్ పడినా కానీ దానికి మనము అప్లై చేయడం చూస్తున్నారు. సో రైట్ సైడ్ చూసుకుంటే బిజినెస్ మ్యాగ్ని ఇన్వెస్టర్ చాలా అరుదుగా ఉంటారు. మనకి ముఖేష్ అంబానీ కావచ్చు, రామోజీరావు కావచ్చు, టాటా కావచ్చు, బాటా కావచ్చు, బిల్లా కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా అరుదుగా ఉంటారు. కానీ మనకు ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేయాలి, మనం కూడా లైఫ్ లో ఏదో సాధించాలనే విధంగా మనము అనుకుంటుంటాం. కానీ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 95 పీపుల్స్ ఉంటారు, రైట్ సైడ్ చూసుకుంటే 5 పీపుల్స్ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా రైట్ సైడ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఇప్పుడున్న పరిస్థితి దృష్టిలో బట్టి వెళ్ళడం ఎందుకంటే 100% by 1% మనం ఎందుకంటే ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో మనం పని చేస్తేనే అమౌంట్ అనేది వస్తుంది. ఏ రోజైతే మనం పని బంద్ అయిపోయిందంటే అమౌంట్ అనేది బంద్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ రోజు కరోనా సిచ్యువేషన్ లో చూసుకునే, లాస్ట్ ఇయర్ చూసుకునే కానీ ప్రతి ఒక్కరు కూడా మనకి ఇంట్లో చాలా మంది జాబ్ లాస్ అవ్వడం అయింది, తర్వాత ఇంట్లో కూర్చోడం జరుగుతుంది. ఇంట్లో ఉన్నామంటే 1 రూపాయి కూడా రాదని విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే మనం అక్కడ పని చేస్తులేము కనుక ఇక్కడ డబ్బులు రావట్లేదు. కానీ రైట్ సైడ్ విషయానికి వస్తే 100% వాళ్ళు మనం ఏ ఒక్క దగ్గర చూసుకున్నా కానీ వాళ్ళు అక్కడ పని చేయరు, వాళ్ళు పవర్ ఆఫ్ డూప్లికేషన్ చేస్తారు. వాళ్ళు డూప్లికేషన్ ఆఫ్ ద టైమ్ అండ్ మ్యాన్ పవర్ ఆఫ్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ది ఎర్నింగ్, వాళ్ళ టైమ్ ని మ్యాన్ పవర్ ని డూప్లికేషన్ చేస్తారు, డబ్బులు అనేది ఎర్నింగ్ చేయడం చూస్తున్నారు. సో ఒక ఫిలాసఫీ పరంగా చూసుకుంటే ఒక ఫేమస్ ఇది జేపాల్ గట్టి అని ఒక ఫేమస్ ఒక రైటర్ చెప్పడం జరిగింది. ఏంటంటే జీవితంలో రిచ్ మ్యాన్, ధనవంతుడు కావాలంటే జాబ్ ప్రొఫెషన్ వల్ల ధనవంతుడు కాలేము. ఒకవేళ ధనవంతుడుగా కావాలనుకుంటే బిజినెస్ చేస్తేనే మనం ధనవంతులుగా మారగలము అని ఒక చెప్పడం జరిగింది. సో బిజినెస్ అంటే ఈ భూ ప్రపంచంలో
చాలా బిజినెస్ ఉంటాయి, కానీ అందులో బిజినెస్ లో కూడా ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ నిత్యావసర సరుకులు నిత్యావసర వస్తువులు మీద బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే సక్సెస్ అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈ రోజు మనం మార్కెట్ లో చూసుకుంటే చాలా ఒక్క షాపులు చాలా ఒక్క వ్యక్తులకి 10-10 వరకు మనకి తెలంగాణలో మనకి గడువు ఉంది, 10 వరకు మనం తిరగగలం, 10 తర్వాత అంది మనం ప్రతి ఒక్కరు కూడా మనము ఇంటికాడ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఎసెన్షియల్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ వాళ్ళకి 24 అవర్స్ వాళ్ళు తిరిగేయడానికి రైట్స్ ఇస్తున్నారు. సో ఆ విధంగా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే ఏ ఒక్క బిజినెస్ అయినా కానీ మన యొక్క పాత్ర ద్వారా అంటే మన యొక్క వర్క్ ఎఫిషియన్స్ అనేది కేవలం 10% మాత్రమే ఉండాలి, మిగతా 90% మంది వేరే వాళ్ళ మీద పవర్ ఆఫ్ డూప్లికేషన్ మీద ఉండాలి. అదే కానీ బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అది బిజినెస్, కానీ అక్కడ మనం ఉంటేనే అమౌంట్ వస్తుంది, మనం లేకపోతే అమౌంట్ రావడమే జరుగుతుంది. క్రియేట్ ఏ నెట్వర్క్ అండ్ డూప్లికేషన్, ఇది చేస్తేనే మనము సక్సెస్ అవడానికి అవకాశం ఉందని చెప్పారు. దానికి ఒక ఎగ్జాంపుల్ గా మనం చూసుకుంటే, మనం ఈ రోజు మార్కెట్ లో చూసుకుంటే చాలా మంది వ్యక్తులు కానీ లేదంటే ఒక కూరగాయలు అమ్ముకునే వ్యక్తి మన గల్లీలో అస్తమానం మనకు డైలీ చూస్తూ ఉండొచ్చు, తోపుడు బండి మీద కావచ్చు, లేదంటే ఒక కిరాణా ఒక షాప్ కనిపెట్టుకొని కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ అక్కడ అతను తూ అంటే మన వెజిటేబుల్స్ అమ్ముతూ ఉంటారు. అదే మన రిలయన్స్ ప్రెస్ చూసుకుంటే అక్కడ కూడా వెజిటేబుల్స్ అమ్ముతూ ఉంటారు. కానీ ఇతను 10 సంవత్సరాల నుండి వెజిటేబుల్ అమ్మినా కానీ ఈ లాక్డౌన్ టైంలో తీయడానికి అవకాశం లేక ఇంటికడ కూర్చున్నా కానీ రూపాయి కూడా రాదు. కానీ అదే విధంగా చూసుకుంటే మన రిలయన్స్ ప్రెస్ లో చూసుకుంటే అక్కడ కూడా మనకి వెజిటేబుల్స్ అమ్ముతుంటారు, కానీ అక్కడ పరిస్థితి చూసుకుంటే పవర్ ఆఫ్ డూప్లికేషన్. మన హైదరాబాద్ లో చూసుకుంటే ఓవరాల్ గా 1000 షాప్స్ ఉంటాయి అనుకుందాం, 1000 స్టోర్స్ ఉంటాయి. 1000 స్టోర్స్ లో ఈచ్ వన్ ఒక్కొక్క స్టోర్ లో 10 మంది మనం ఎంప్లాయ్మెంట్ చేసినా కానీ 10,000 మంది ఓవరాల్ గా పనిచేస్తున్నారు. ఒక్కొక్కరు రోజుకి 8 గంటలు వర్క్ చేసినా కానీ ఓవరాల్ గా పెర్ డే 80,000 గంటలు అంది అతని కింద పని జరుగుతుంది. కానీ మన దగ్గర చూసుకుంటే మనకి ఉంది 24 గంటలు, అతనికి ఉంది 24 గంటలు. అతను పవర్ అప్ డూప్లికేషన్ చేయడం వల్ల 80,000 గంటలు అయింది. మన విషయాలు చూసుకుంటే 8 గంటలు మనకి 24 గంటలు మనం మాక్సిమం వర్క్ చేస్తే 16 గంటలు మాత్రమే పనిచేయగలం. పవర్ ఆఫ్ డూప్లికేషన్. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటే ఏంటి, ఎలా మనం ఇక్కడ ఎంపవర్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మనం ఏదైనా ఒక వస్తువు పొద్దున్న లేచి నుండి రాత్రి పడుకునేంత వరకు, గుడ్ డే నుండి గుడ్ నైట్ వరకు చూసుకుంటే ఏదో ఒక విషయం చూసుకుంటే ఎక్కడో దగ్గర ఉంటూనే ఉంటాం. సో ఆ వస్తువు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటాం, రేపు మార్నింగ్ మనకు బ్రష్ అయిపోయింది, ఒక పేస్ట్ అయిపోయింది, సబ్బు అయిపోయింది, మనం వెళ్ళి తీసుకురావాలి. ఎక్కడ తీసుకుంటాం, షాప్ లో తీసుకుంటాం. ఎంత ఉంటుంది అంటే 100 రూపీస్ ఉంటుంది. మనం ఒక 100 రూపీస్ 100 రూపీస్ తీసుకున్నాడు, కానీ అది ఎక్కడ తయారవుతుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర మనం 100 రూపాయలు 100 రూపాయలకి తయారవుతుందా అంటే లేదు, అది 30 రూపాయలకు 40 రూపాయలు తయారవుతుంది. సో మనము 40 రూపాయలు తయారైన ఐటమ్ మనం 100 రూపాయలు తీసుకుంటున్నాం. సో 100 రూపాయలు తీసుకుంటున్నాం కదా, మనం వెళ్ళి సరే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఎవరైతే తయారు చేస్తున్నారు వాళ్ళ దగ్గర తీసుకోడానికి అవకాశం ఉందా అంటే వాళ్ళ దగ్గర తీసుకోడానికి అవకాశం లేదు. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి, మనము ఏదైనా ఒక ఐటమ్ కావాలంటే ఒక కిరాణా స్టోర్ లో ఒక రిటైలర్ స్టోర్ లో తీసుకుంటున్నాం. రిటైలర్ స్టోర్ ఏమైనా తయారు చేస్తున్నాడు అంటే వాళ్ళు తయారు చేస్తలేదు, అతను హోల్సేల్ దగ్గర తీసుకొస్తాడు. అతను ఏమైనా తయారు చేస్తున్నాడు అంటే అతను వచ్చి డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకొస్తాడు. అతను ఏమైనా తయారు చేస్తున్నాడు అంటే అతను వచ్చి సిఎన్ఎఫ్ఏ ఏజెంట్, క్యారియర్ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్ దగ్గర తీసుకొస్తాడు. వీళ్ళందరూ కూడా తప్పు పడడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు ట్రెడిషనల్ బిజినెస్ చేస్తున్నారు. సో చేతులకు మారే కొద్ది రేట్లు మారుతుంది అనే విషయం మనకే తెలుసు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వీళ్ళతో పాటు అడ్వర్టైజ్మెంట్ ఈ రోజు చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ బ్రాండ్గా ప్రతి ఒక్కరు కూడా బ్రాండ్కి అలవాటు పడిపోయాం. ఎందుకు అంటే అక్కడ వచ్చే సెలబ్రిటీస్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ వీళ్ళు వచ్చి హైప్ క్రియేట్ చేయడం వల్ల అది బ్రాండెడ్గా పరిగణించి మన వరకు వచ్చినప్పుడు బ్రాండెడ్గా వస్తుంది. మన చేతుల్లో చూసుకుంటే ఒక 100 రూపాయల ఐటమ్ మీద 40 రూపాయలకి తయారయ్యే ఐటమ్ 60 రూపాయలు అంది వీళ్ళకే మనం పోషిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మన పాపకి కానీ బాబుకి కానీ ఇంట్లో ఉన్న వ్యక్తి మనం బిజీగా ఉండేటప్పుడు షాప్కి వెళ్ళి ఒక 100 రూపాయలు వెళ్ళి ఏదో ఒక ఐటమ్ తీసుకురామంటాం, పాపం అతను వెళ్ళేటప్పుడు బై మిస్టేక్ చేయి జారిపోయి ఎక్కడో 100 రూపీస్ నోట్ అని పడిపోయింది అనుకోండి, మనం అతనికి ఇంటికడికి వచ్చేటప్పుడు ఏమైందంటే మమ్మీ నాకు అది పడిపోయింది, డాడీ పడిపోయింది అంటే ఎక్కడ పోగొట్టేసావు 100 రూపాయలు, నీకు అసలు డబ్బుల మీద అంత కొద్ది కూడా ధ్యాస లేదు, నీకు ఏ వాల్యూ తెలియదు, ఏదేదో మనం అంటుంటాం సరే ఎక్కడ పడిపోయిందా అని మనము కూడా వెళ్ళి అక్కడ చర్చ చేస్తాం, వెతుకుతాం ఆ 100 రూపాయల గురించి. కానీ మన చేతుల్లో ఇక్కడ 100 రూపాయల మీద 60 రూపాయలు పోతుందంటే అది కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. అదే విషయాన్ని చూసుకుంటే ఈ రోజు నెలవారి చూసుకుంటే మనకి నెలకి 10,000 రూపాయలు ఖర్చు అవుతుందంటే అందులో 6,000 రూపాయలు అంటే మనము సంపాదించే సంపాదనలో డ్యూటీ చేస్తున్నాం 20-30 రోజుల్లో 11 రోజులు కేవలం వీళ్ళని పోషించడానికి మాత్రమే పనిచేస్తున్నాం అనే విషయం ఎంతైనా గుర్తించాల్సిన అవసరం ఉంది. సో అదే విధంగా చూసుకుంటే నెక్స్ట్ జనరేషన్ చూసుకుంటే షాపింగ్ మాల్స్,
షాపింగ్ మాల్ బిగ్ బజార్ మనకి డిమార్ట్ కావచ్చు, ప్రతి ఒక్క షాపింగ్ మాల్ కూడా ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ జనరేషన్ మనం షాపింగ్ మాల్కి పోకుంటాం. మన షాపింగ్ మాల్ పోయేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక 6% 10% ఎంతో కొంత కమిషన్ మనకు తగ్గుతుందని ఉద్దేశం మీద అక్కడికి వెళ్తున్నాం. వాడు ఏం చేస్తున్నాడు అంటే రిటైలర్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ కట్ చేస్తున్నాడు. వాడు మనకు ఒక 6% 10% ఇస్తున్నాడు, మిగతా ప్రాఫిట్ మొత్తం వాళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళంతా కూడా చూడండి, పరోక్షంగా ప్రత్యక్షంగా చూసుకుంటే మన మీదే వీళ్ళందరూ కూడా ఆధారపడి ఉన్నారనే విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మనం చూసుకుంటే ఆన్లైన్ షాపింగ్ అండ్ యాప్, మనం ఈ రోజు చూసుకుంటే ఇంటి కార్డ్ ఉండి కూడా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా కానీ ఆన్లైన్ మనం బిల్ చేస్తున్నాం, మన ఇంటి వరకు వస్తుంది, మనం ఏం చూస్తున్నామంటే డిస్కౌంట్ వస్తుంది కదా అని. చూడండి, ఇక్కడ ఎవ్వరు కూడా షాప్ లేదు, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ వేరు, కస్టమర్ మన ఇద్దరమే ఉన్న మధ్యలో వ్యక్తులు మొత్తం కూడా మన మీద ఆధారపడి ఉంటున్నారు. ఈ రోజు అమెజాన్ మొన్నటి వరకు నెంబర్ 1 ఉండేది, ఈ రోజు 3rd స్థానంలో ఉంది. కానీ ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఏదైతే ఉందో ఇక్కడ వాడుకునే వ్యక్తులు మీరు ముఖ్యం, తయారు చేసేది నేను ముఖ్యం, మధ్యలో వ్యక్తులు మనకు అవసరం లేదు, మన మీద వాళ్ళందరూ కూడా లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నారనే దృష్టిలో పెట్టి ఈ కంపెనీ కూడా ఏమంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నాడు. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టు కస్టమర్ వరకు రావడం జరుగుతుంది. రావడం జరగడం వల్ల ఈ మధ్యలో వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరి మధ్యన 60 రూపాయలు అంటే ఒక 60% ఏదైతే ఉందో అది సేవ్ అవుతుంది. ఆ 60% ఏదైతే సేవ్ అవుతుందో అది ఇక్కడ చూసుకుంటే చూడండి డైరెక్ట్ సెల్లింగ్. ఒక 100 రూపీస్ అయితే మనం తీసుకున్నామంటే తయారయ్యేది మ్యానుఫ్యాక్చరింగ్, మన ఇద్దరమే కావాలి, మధ్యలో వ్యక్తులు మనకు అవసరం లేదు, డైరెక్ట్ గానీ మన కస్టమర్ మ్యానుఫ్యాక్చరింగ్ టు కస్టమర్ కి రీచ్ అవడం వల్ల ఈ మధ్యలో వ్యక్తులు మొత్తం తీయడం వల్ల మనకి 60% అనేది సేవ్ అవడం జరిగింది. ఆ 60% అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది, అసలు ఆ 60% ఎవరు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అని దాని గురించి మనం ఒక్కసారి మనము ఓవర్ వ్యూ వేద్దాం. మన లుక్ మన ఈ యొక్క ఈ 60% ఏదైతే ఉందో మనకి ఇచ్చే ఆపర్చునిటీ మనం చూసుకుంటే గ్రేట్ వెస్టేజ్, ఎంతైనా కానీ మనకి గ్రేట్ క్లాప్స్ ఇవ్వచ్చు. చాలా మంది జీవితాలకి ఇది ఒక మార్గదర్శిగా ఉంది, చాలా మందికి ఉపాధి కలిగిస్తుంది. ఈ వెస్టేజ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చూసుకుంటే స్టార్టెడ్ 2004లో స్టార్ట్ అయ్యి 5 కోట్లతో ఫస్ట్ ఇయర్ టర్నోవర్ వచ్చి 5 కోట్లు 2 ప్రోడక్ట్లతో, ఈ రోజు చూసుకుంటే మనకి 3000+ మనకి టర్నోవర్ అని జరుగుతుంది. ఎంత అద్భుతమైన ప్రోడక్ట్స్, ఎంత అద్భుతమైన మన సిస్టమ్ చూడండి. ఒక కంపెనీ 17 సంవత్సరాల నుండి రన్ అవుతుంది దిగ్గజంగా, మంచిగుంటే కదా పెరుగుద్ది. 2004లో 5 కోట్ల రూపాయలు టర్నోవర్ ఎక్కడ, ఈ రోజు 3000 కోట్ల రూపాయలు టర్నోవర్ ఎక్కడ అంటే ఎంత అద్భుతమైన ప్రోడక్ట్స్ మనకి ఇది మన టర్నోవర్ చూసి మనము అంచనా వేయచ్చు. అదే విధంగా చూసుకుంటే బ్రాంచెస్, స్టార్ట్ చేసేటప్పుడు 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఈ రోజు చూసుకుంటే 45 బ్రాంచెస్, 3000+ డిఎల్సిపి మినీ డిఎల్సిపిస్ ఉన్నాయి మనకి. మన ఇండియాలో కాకుండా వరల్డ్ వైడ్ లో చూసుకుంటే ఇంటర్నేషనల్ మనకి ఇది ప్రెజెంట్ చేస్తే చెప్పొచ్చు, ఇంటర్నేషనల్ మనకి మార్కెటింగ్ అని చెప్పొచ్చు. దుబాయ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఒమాన్ కావచ్చు, సౌదీ అరేబియా, థాయిలాండ్, ఒమాన్, మనకి ఇవన్నీ కూడా చూసుకుంటే నేపాల్, ప్రతి ఒక్క కంట్రీలో కూడా 8-9 కంట్రీలో కూడా ఈ యొక్క ఇండియా కంపెనీ అయ్యి ఉండి కూడా మన గర్వకారణం మనం అందరూ కూడా హర్షించదగ్గట విషయం ఏమైనా ఉందా అంటే ఈ యొక్క కంపెనీ ఏదైతే ఉందో మన ఇండియాది మన గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. మన ఇండియా కంపెనీ అయ్యి ఉండి కూడా వరల్డ్ వైడ్ కూడా మన బిజినెస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు మనం చాలా వరకు మనం చూస్తున్నాం చేస్తున్నాం, ఇంటర్నేషనల్ బ్రాండెడ్ మనము బయట కంపెనీలు యూజ్ చేసిన వల్ల మన అమౌంట్ మన యొక్క ఏదైతే ట్యాక్స్ రూపంలో ఉందో బయట దేశానికి వెళ్ళడం అవుతుంది. అదే మన ఇండియా మనకి ఇండియా ప్రొడక్ట్స్ కానీ మనం వాడడం వల్ల అయితే మన ప్రొడక్ట్లో ఉన్న ట్యాక్స్ మనకే అది ఉపయోగం అవుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ విషయానికి వస్తే మిస్టర్ గౌతమ్ బాలీజ్, మిస్టర్ గౌతమ్ బాలువాజ హానర్డ్ విత్ సిఇఓ అవార్డు. మనకి ఇక్కడ చూడండి బెస్ట్ సిఇఓ అవార్డు 2012లో కూడా మనకి డైరెక్ట్ సేలింగ్ పరంగా తీసుకోవడం జరిగింది. బెస్ట్ న్యూట్రికల్స్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ 2017లో కూడా బెస్ట్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే మన ఇంకా చెప్పాలంటే మన ఇండియాలో ఈ యొక్క కంపెనీ ఇండియాలో 1లో ఉంది డైరెక్ట్ సేలింగ్ లో, వరల్డ్ వైడ్ లో ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే గ్లోబల్ 100 కంపెనీలో ఏ ఒక్క కంపెనీ కూడా లేదు, ఏసీ అంది ఒకే ఒక్క కంపెనీ మన వెస్టేజ్, అది కూడా మన ఇండియా వరల్డ్ వైడ్ లో చూసుకుంటే 18వ స్థానంలో కూడా రావడం జరిగింది. సో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ చూసుకుంటే జిఎంపి సర్టిఫికేట్ ఐఎస్ఓ 9001 2015 సర్టిఫైడ్ ఇన్ చాలా వరకు ఉన్నట్టు ఇక్కడ మనం చూసుకుంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మనకి 4 ఉన్నాయి బద్దీ, హిమాచల్ ప్రదేశ్ లో బద్దీలో కూడా మనకు ఉన్నాయి. మన యొక్క కంపెనీ యొక్క విజన్ చూసుకుంటే ద హెల్ప్ టు పీపుల్, ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంలో, అంటే రోడ్ మన సగటు మానవుడికి రోజువారి కూలి చేసుకునే వ్యక్తి కూడా ఇక్కడ అందుబాటులో ఉండాలనే ఒక విజన్ తో ఒక ధ్యేయంతో ఈ యొక్క కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ రోజు 1లో కొనసాగుతుంది. సర్టిఫికేట్ విషయాన్ని చూసుకుంటే ఎక్సలెన్స్ అవార్డు వేరీస్ చూసుకుంటే మీరు ఇక్కడ ఎన్ని రకాల సర్టిఫికేట్లు కూడా చూసుకోవచ్చు, క్వాలిఫై సర్టిఫికేట్ కావచ్చు, క్యూఎస్ఏ సర్టిఫికేట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీరు నెట్ లో కూడా చెక్ చేసుకున్నా గానీ మనం చూడొచ్చు. అదే విధంగా చూసుకుంటే మనం అంటాం చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్,
మనం ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుండి చిన్నప్పటి నుండి మనం ఇప్పుడు వరకు కొంటూనే ఉన్నాం. ఎక్కడో ఒక వస్తువు తిన మనకి ఉండాలి అంటే తినాలి, తినాలంటే కొనాలి. ఎక్కడో దగ్గర కొంటున్నాం, ఎక్కడో దగ్గర ఉంటున్నాం. కానీ ఇన్ని సంవత్సరాల నుండి కొంటున్నాం కదా, మనకి ఏమైనా ప్రాఫిట్ వచ్చిందా? ఒక్క రూపాయి వచ్చిందా? లేదు. కానీ ఇక్కడ మనము కన్జ్యూమర్, మనకు ఏదైతే ఉందో కన్జ్యూమర్ బెనిఫిట్స్ ఇక్కడ చూసుకుంటే, జస్ట్ మీరు వాడుకునే షాప్ కానీ మార్చుకున్నట్లయితే అయితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఇక్కడ చూడొచ్చు. మనకి మార్కెట్ షాపు అండ్ బెస్ట్ షాప్ మనం ఇక్కడ చూసుకుంటే చూడండి. మార్కెట్ షాప్ అంటే మనం ఇప్పుడు వరకు కొంటున్న షాప్, బెస్ట్ షాప్ అంటే ఇప్పుడు నుండి కొనబోయే షాప్. ఈ డిస్కౌంట్ విషయానికి వస్తే సంవత్సరాల తరబడి కొంటున్నాం, డిస్కౌంట్ అంది ఒక్కరు కూడా మనకి ఇస్తలేరు. మనం ఏమైనా అడిగామనుకోండి, నాకే ఎంత పడుతుంది, నాకెంత ఉంటుంది, 1 రూపీ 2 రూపీ మాత్రం ఉంటుంది, అందుకని నాకు ఎక్కువ ఉండట్లేదు, నీకు నేనేస్తే ఏమీగలను అని అంటాడు. కానీ మన దగ్గర తీసుకోవడం వల్ల ప్రతి ప్రోడక్ట్ మీద మనకి ఇక్కడ దొరికే ఏ ఒక్క ప్రోడక్ట్ మీరు తీసుకున్నా కానీ డే వన్ నుండి చూసుకుంటే 10-20% అనేది డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈరోజు మనం చూసుకుంటే మనకి ఆషాఢం మధ్య మధ్యలో మనం చూడవచ్చు, ఆషాఢం మాసంలో మనకి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి up to 50%, up to 10% మనకి డిస్కౌంట్ ఇస్తే మనం క్యూలో ఉండి కూడా మనం పర్చేజ్ చేస్తూ ఉంటాం ఎప్పుడూ ఒకప్పుడు ఇచ్చేటప్పుడు. కానీ మనకి ఇక్కడ చూసుకుంటే 365 రోజులు కూడా ఇద్దరు మనకు ఒక మనకి అడ్వాంటేజ్ ఉంది, 365 రోజులు కూడా మనకి ఈ యొక్క డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా చూసుకుంటే ప్రోడక్ట్ ఆన్ ప్రొడక్ట్స్, మనము ఏదైనా కానీ మన ఇంటికి కావాల్సింది తీసుకోవడం వల్ల, ప్రొడక్ట్స్ కొనుక్కోవడం వల్ల మనకి అదనంగా ప్రొడక్ట్స్ కూడా 10% కంపెనీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. బయట ఎక్కడ కూడా మీరు చూడరాది. లాయల్టీ ప్రోగ్రామ్ కన్సిస్టెన్సీగా మనము 100% సంవత్సరాల తరబడి కొంటున్నాం. ఈరోజు మనం రంజాన్ చూసుకోవచ్చు, ఇన్ని సంవత్సరం నుండి కొంటున్నాం కదా మనకి స్నేహితులు, ఒకరికైనా సరే మీరు రంజాన్ చేస్తున్నారు సరదాగా నా యొక్క ఆనందంతో ఈ మంత్ అమౌంట్ ఈ మంత్ మీ యొక్క ఎక్స్పెండిచర్ ఖర్చులన్నీ నేను ఇస్తున్నాను అనుకుని ఇంటికి ఏమైనా ప్రొడక్ట్స్ పంపించాడా? లేదు. క్రిస్మస్కి ఏమైనా పంపిస్తున్నాడా? లేదు. మన దసరా కానీ పుణ్యం కానీ పండగ కానీ ఏమైనా పంపిస్తున్నాడా? లేదు. ఎక్కడ కూడా మనకి ఆ యొక్క అందుబాటు అనేది లేదు. కానీ వెస్టేజ్ అన్నది ప్రతి ఒక్క మానవుడికి దృష్టిలో పెట్టి ఈ లాయల్టీ ప్రోగ్రామ్ అంతే కన్సిస్టెన్సీగా ప్రతి ఒక్కరు కూడా మేము ఎక్కడ దొరుకుంటాం కదా. ఇక్కడ ఒక 100 PV చెప్పున 3000 రూపాయలు పైన, అంటే అబౌ 3000 రూపీస్ చెప్పున 4 నెలలు కానీ ఇక్కడ కొనుక్కున్నట్లయితే 100% మీకు 5 నెల 2500 2500 వర్త్ ఆఫ్ అమౌంట్ ఐటమ్స్ మీకు నచ్చినవి మీరు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే కొంతమంది బ్యాచిలర్స్ ఉంటారు, వాళ్ళు 2000 రూపాయల పైన 60 PV తీసుకున్నట్లయితే 4 నెలలకు ఉంటే 1250 రూపాయలు. చూడండి ఇక్కడ మనం తెచ్చే సంపాదనలో మనం ఇక్కడ ఫస్ట్ డేట్ లో మనకు శాలరీ వచ్చిందంటే దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఈ మంత్ అని డివైడ్ చేసుకుంటాం. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనం 4 మంత్స్ కనుక పర్చేజ్ చేసినట్లయితే 100% మనకు 5th మంత్ మనకి ఏదైతే ఉందో అది మనకి ఫ్రీగా రావడం జరుగుతుంది. ఆ మంత్ అమౌంట్ మనము సేవ్ చేసుకున్నట్లుగా ఉంటుంది. అదే విధంగా చూసుకుంటే క్యాష్ బ్యాక్ ఇన్కమ్, క్యాష్ బ్యాక్ అన్నది ఒక అద్భుతం అండి. నాకు ఇక్కడ నచ్చింది ఏదైనా ఉందంటే కన్సిస్టెన్సీ ఆఫర్ అండ్ క్యాష్ బ్యాక్ అద్భుతం అంటే అద్భుతం. మనకి ఎవరు కూడా 1 రూపాయి కూడా మనము ఇక్కడ 100000 రూపాయలు పెట్టి కొన్నా కానీ ఎవరు కూడా మన ఆధార్ కార్డు అడగరు, మన బ్యాంక్ డీటెయిల్స్ ఎవరు మీకు అకౌంట్లో వేస్తారని చెప్పరు. కానీ మనకి ఈ యొక్క బెస్టేజ్ అన్నాడు 5-11% అంది మనకి డే వన్ లో మనం తీసుకుని ప్రతి ప్రోడక్ట్ మీద మనకి ఇవ్వడం జరుగుతుంది. సో చూసుకుంటే ఇక్కడ చూడండి 5-11% మనం ఈ మంత్ కొన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ మంత్ కూడా కొనేటప్పుడు ఈ మంత్ ఇచ్చింది నెక్స్ట్ మంత్ మనం పెరుగుతుంటూ వస్తుంటది. అలా మన యొక్క పర్సెంటేజ్ పెరిగే కొద్ది మనకు కొనే ఐటమ్స్ సేమ్ ఉన్నా కానీ మనకు వచ్చే అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటది. సాటిస్ఫాక్షన్ గ్యారంటీ 100% సాటిస్ఫాక్షన్ మనకి ఇక్కడ చూడండి. ఏదో ఒక ఐటమ్ మనం బయట తీసుకున్నాం అనుకోండి, అడుగు దాటి బయట పెట్టిన తర్వాత నాకు బాగాలేదని రివర్స్ ఇచ్చినా కానీ తీసుకునే డాక్టర్ల 100% లేదు. నువ్వు తీసుకున్న తర్వాత నేను వేరే ఊరికి ఇస్తాడు తీసుకోలేదు నాకు లాస్ అంటాడు. కానీ మన కంపెనీ కూడా మన ప్రోడక్ట్ మీద అంత గ్యారంటీ ఉండడం వల్ల సాటిస్ఫాక్షన్ గ్యారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 100% మీ ప్రోడక్ట్ మీద గ్యారంటీ ఇస్తాను, మీరు వాడండి తీసుకోండి. నా యూజ్ చేసిన తర్వాత అది కూడా చూడండి 25-30% యూజ్ చేసిన తర్వాత మీకు నచ్చలేదన్నప్పుడు మీకు ఎందుకు నచ్చలేదని ఒక రీజన్ ఉంటుంది కదా, మీరు రీజన్ చెప్పి మీరు ఇచ్చినట్లయితే 100% మీ అమౌంట్ అని మీకు 100% గ్యారెంటీ ఇవ్వడం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంత అద్భుతమైన మనకి అప్పు ఇవన్నీ చూసుకుంటే 10-20% మనకి అప్రాక్సిమేట్గా చూసుకుంటే 4th మంత్ చూసుకుంటే 20-25% మనకి అది ఒక ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇవన్నీ చూసుకుంటే up to 50% ప్రాఫిట్ మీరు నెలకు 3000 రూపాయలు కానీ సగటు మానవుడు ఇక్కడ తీసుకున్నట్లయితే 100% 50% ప్రాఫిట్ అంటే మీకు 1500 రూపాయలకు మాత్రమే రావడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి, ఆలోచించండి. మీరు ఎక్కడ కూడా మనం ఇక్కడ తీసుకోవడానికి అవకాశం లేదు మనకి ఇక్కడ. అది కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్,
మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మీకు 50% ప్రాఫిట్ అంత ఇవ్వడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు ఇక్కడ 50% ఎలా ఇస్తున్నాడు, ఇప్పుడు వరకు చెప్పాను కదా మనకి ఏదైతే ఉందో మిడిల్ మ్యాన్స్ అనేది మనం కట్ చేయడం జరిగింది. వాళ్ళు తీసుకునే డబ్బులు ఏదైతే ఉందో దాన్ని మన డబ్బుల మీద వాళ్ళు ఆధారపడి మన డబ్బులు మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే మనకి కరెంట్ బిజినెస్ ట్రెండ్ ఈ రోజు చూసుకోండి, ప్రతి ఒక్కరు కూడా టుడే బిగ్ బిజినెస్ మోడల్స్ ఈ రోజు ఎవరైనా కానీ చూసుకుంటే ఓలా, ఊబర్, గోబీబో, ఫోన్పే, మనకి మేక్ మై ట్రిప్, ప్రతి ఒక్కరు కూడా అంతెందుకు మనం ఆభరణాలు తీసుకోవడానికి మనకి గోల్డ్ షాప్ కి వెళ్ళేటప్పుడు మనకి పుణ్యానికి డబ్బులు రావండి. మన లలిత జ్యువెలర్స్ చోటు చూసుకుంటే ఆడ బయట ఉన్న కటర్స్ మీరు వాడండి బాగుంటే మనకి పక్క మన ఎదుటింటోళ్ళకి బంధువులకి మిత్రులకి రిఫర్ చేయండి అంటున్నాడు. సో వాడు రిఫర్ చేస్తే వాడు డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంది కానీ మనకు రూపాయి రాదు. అలాగే మనం రిఫర్ చేయడం మాంతమా లేదు, మనం ఏదైనా ఒక ఐటమ్ తీసుకునేటప్పుడు 100% మనం వాడకపోయిన ముందే మనం పక్కింటి వాళ్ళు చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళండి, మీకు మంచి నచ్చింది, మీకు బర్త్డే ఉంది లేదంటే మ్యారేజ్ యానివర్సరీ ఉంది, సరే మేడం గురించి ఒక మంచి శారీ తీసుకున్నాం, మేడం గారు తెలియకుండా సర్ప్రైజ్ ఇవ్వడానికి ఒక మంచి శారీ తీసుకొచ్చాం, శారీ చూసిన తర్వాత ఆమె ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యి ఆ యొక్క శారీ ఓపెన్ చేసిన తర్వాత కట్టుకోకుండానే పక్కింటికి వెళ్ళి చెప్తారంటే అక్క ఈ శారీ బాగుందా, మా ఆయన తెచ్చారు, అక్క ఆ శారీ బాగుందా చూడండి ఎంత నీట్గా ఉందో, ఈ ఎంబ్రాయిడింగ్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుందని ఎంత పబ్లిసిటీ ఇస్తారంటే మనకన్నా ఎందుకు పబ్లిసిటీ ఇస్తారంటే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది కానీ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మన ఆనందాన్ని మనం వాళ్ళ ఎదుటి వాళ్ళతో పంచుకుంటున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఫోన్పే, ఓలా, గూబీబో, ఫోన్పే అనేవాడు ఏమన్నాడు, మీరు వేరే వాళ్ళు రిఫర్ చేయండి 100 రూపాయలు మీకు రిఫర్ చేస్తా. అంతెందుకు మన గవర్నమెంట్ వాళ్ళ విషయాన్ని చూసుకుంటే మనకు అప్పుడు మనకి భీమ్ అని వచ్చింది. నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా మనకి డైరెక్ట్ గా మనకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది, మీరు నలుగురికి ముగ్గురిని ట్రాన్సాక్షన్ జరిపియండి మీకు 100 రూపాయలు ఇప్పిస్తాను. సో ప్రతి ఒక్కటి కూడా రెఫరల్ మీద నడుస్తూ ఉంది ఈ రోజు చూసుకుంటే. అదే విధంగా చూసుకుంటే మనం ఇక్కడ డూ యూ రిఫర్ ఇన్ లైఫ్, మన జీవితంలో మనం రిఫర్ చేయకున్నాడు ఎవడైనా ఉన్నాడా, లేడు. సో ప్రతి ఒక్కరు కూడా మనం రిఫర్ చేస్తూనే ఉంటాం కానీ ఆ ఇంతవరకు చేసిన రిఫర్ వల్ల మనకి ఒరిగింది ఏమీ లేదు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఎర్న్ ఫ్రమ్ మన అదే పని ఇక్కడ చేయడం వల్ల 100% మన ఇంటి ఖర్చులని అక్కడెక్కడ పెట్టుబడి ఇక్కడ పెట్టుబడిగా భావించి మీరు ఇక్కడ రెగ్యులర్ జాబ్ మనం ఏం చేస్తున్నాం, జస్ట్ చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్. అక్కడెక్కడ కొనుక్కోవడం మనం ఇక్కడ కొనుక్కుంటున్నాం, ఇక్కడ కొనుక్కోవడం వల్ల వచ్చే ప్రాఫిట్ మనకు అందరు తెలిసిందే, మనకు నచ్చింది నలుగురు చెప్తాం. అదే పని ఇక్కడ మీరు మా జాబ్ మానక్కర పని లేదు, బిజినెస్ మానాల్సిన పని లేదు, మీ రెగ్యులర్ జాబు బిజినెస్ వాటితో పాటు అదనంగా మీరు రెగ్యులర్గా పార్ట్ టైంలో ఒక 2 నుండి 3 గంటలు కానీ చేసినట్లయితే 100% వీళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు. మన లీడర్స్ అందరు కూడా అయ్యారు, అవుతున్నారు, అవబోతున్నారు. 6 నెలల నుండి 18 నెలల్లో ఇది అంచనా, మనకి 6 నెలల నుండి 18 నెలల్లో యూ కెన్ ఎర్న్, మీరు 100% ఇక్కడ 50,000 రూపాయలు పెర్ మంత్లీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వరకు మనం చూడండి ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడుతున్నాం, పనిచేస్తున్నాం, ఏమైనా ఉందా, లేదు. మన జాబ్ మానట్లేదు, మన బిజినెస్ మానట్లేదు, దాంతోపాటు 2-3 గంటలు చేయడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన మహేష్ బాబు ఉన్నాడు, ఏం చేస్తున్నాడు వాడు, బిజినెస్ వాడు సినిమాలు వాళ్ళు చేసుకుంటున్నారు, అదనంగా కోకోకోలా థమ్స్అప్ అని పైన దూకుతుంటాడు. ఎందుకు దూకుతుంటాడు, పార్ట్ టైంలో జాబ్ అరేంజ్ చేస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే మనకి డాలర్ మనకి మన కష్టకాలంలో ఆదుకున్న మన అక్షయ్ కుమార్ చూసుకుంటే 15 లక్షల రూపాయలు మనకి లాస్ట్ టైం మన కరోనా టైంలో మనకి మనందరూ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అతను కూడా డాలర్ ఒక బనాన్ పట్టుకొని మనకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఎర్న్ చేస్తున్నది, మనం ఎందుకు ఎర్న్ చేయడానికి అవకాశం లేదు. మనకి ఎలాగా కూడా దీని గురించి ప్రత్యేకంగా మనము ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు కదా, రెగ్యులర్ చేసేదే కదా. సో ఇదే విధంగా చూసుకోండి నమూనైతే ఎవరైతే వేసారో 100% మనకి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు లాంటి వ్యక్తులు ఇది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే నేను కూడా ఒక ప్రైవేట్ సెక్టర్లో లాస్ట్ 10 ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నా, నా శాలరీ కూడా అంత లేదు కానీ ఈ యొక్క వెస్టేజ్లోకి వచ్చి 15 నెలలు అయింది, నా లాస్ట్ మంత్ చెక్ వచ్చి 60,433 రూపాయలు అది నేను తీసుకోవడం జరిగింది. అంటే మీరు ఇక్కడ చూడండి 6 నుండి 18 నెలలు అన్నారు, అది 100% వాస్తవం. సో 6 నెలల కన్నా లోపు తీసుకునే వాళ్ళు ఉన్నారు, సక్సెస్ గా పీపుల్స్ ఉన్నారు. ఇక్కడ మన శ్రీనివాచారి గారికి ఎంతైనా చెప్పుకోవచ్చు, అతను డ్రీమర్ కనుక ఇక్కడ మనం చూసుకుంటే 157 రోజుల్లో మనకి కార్ ఫండ్ అనేది కార్ అనేది తీసుకోవడం జరిగింది, 104 అంటే 6 నెలల్లోనే క్రౌన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనము ఒక పార్ట్ టైంలో రోజు 2-3 గంటలు చేసుకుంటే ఈ విధంగా ఎర్నింగ్ చేయడానికి అవకాశం ఉంది, ఫుల్ టైంలో చేసుకుంటే ఆ విధంగా ఎర్నింగ్ చేయడానికి అవకాశం ఉంది. అదే విధంగా చూసుకుంటే మన 18 నెలల నుండి 36 నెలలు అంటే కమిట్మెంట్గా పార్ట్ టైం అంటే చూడండి మన టైం దొరికినప్పుడు కాదండి, పార్ట్ అంటే మన బాడీలో పార్ట్ లెక్క పనిచేయాలి. ఏ ఒక్క ఆర్గన్ ఆగిపోతే మనం ఎలాగైతే అస్వస్థకి గురవుతామో అదే విధంగా మనం పార్ట్ టైంలో లెక్క కానీ మన బాడీలో పార్ట్ లెక్క కానీ పనిచేసినట్లయితే 100% 1-2 లాక్స్
తన మంత్రి మన దాస్ గారు మన దాస్ సార్ 14 నెలల్లోనే 100,000 రూపాయలు తీసుకున్నారు, 12 లక్షల రూపాయలు కార్ తీసుకున్నారు, అంటే 18 నెలలు దాటకుండానే తీసుకున్నాడు. సో ఈ విధంగా చూసుకుంటే చాలా మంది మనకి ఎక్కడ ఉన్నారు. సో అదే విధంగా చూసుకుంటే పవర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కన్జమ్ నెట్వర్క్ మనం చూడండి. ఒక నెట్వర్క్ అనేది మనం ఇక్కడ బిల్డ్ చేసుకోవాలి. జియో జియో అనే వాళ్ళకి ఎవరికి తెలియని వాళ్ళు అందరూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు వాడక స్ట్రాటజిక్ అంది యూజ్ చేశాడు మనందరి మీద. స్టార్టింగ్ ఏం చేశాడు, 1 ఇయర్ ఫ్రీ ఇచ్చాడు, ఫ్రీ సిమ్ ఇచ్చాడు, రిజిస్ట్రేషన్ ఫ్రీ అన్నాడు, 1 ఇయర్ వరకు ఫ్రీ నెట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది, ఒక మొబైల్ నెంబర్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది, రీఛార్జ్ ఎవ్రీ. అయితే మనం ఇక్కడ చూసుకుంటే చూడండి ప్రతి ఒక్క నెట్వర్క్. సో అప్పుడు వరకు మనకి ఎయిర్టెల్, తర్వాత వచ్చి మనం చూసే ఐడియా, ఏదేదో ఉన్నాడు, ఒక 10 నెట్వర్క్స్ ఉన్నాయి. కానీ జియో వాడు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, వాడు కుక్కకి బిస్కెట్ ఇస్తే మన వైపు ఎలా అయితే తీసుకుంటాడు ఆ విధంగా ఇక నెట్వర్క్ అనేది క్రియేట్ చేయగలిగాడు 100% నేను చెప్పగలను. ఎందుకంటే ఈ యొక్క వేరే నెట్వర్క్ వల్ల నేను డబ్బులు ఇచ్చి ఎందుకు నేను రీఛార్జ్ చేసుకోవాలి, జియో దీనిలోకి కన్వర్ట్ అయ్యడం వల్ల నాకు 100% ఫ్రీగా నెట్ వస్తుంది, అన్లిమిటెడ్ కాల్స్ వస్తున్నాయి. అప్పుడులోనే 1 GB నెట్ కావాలంటే ఎయిర్టెల్కి 256 రూపాయలు రీఛార్జ్ చేసేవాళ్ళం, దీనికి ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి ఏం చేసిండు అతను, ఒక 10 కోట్ల మందికి మనొక అతని అండర్లో ఒక నెట్వర్క్ అంది క్రియేట్ చేయగలిగాడు. ఎప్పుడు వరకు ఒక 1 ఇయర్ ఫ్రీ ఇవ్వడం జరిగింది, ఒక నెట్వర్క్ అంది క్రియేట్ చేయండి. తర్వాత ఏం చేసిండు, రీఛార్జ్ ఎవ్రీ మంత్ మన ఫోన్కి మనం తక్కువలో తక్కువ 300 రూపాయలు పెట్టాడు. 300 రూపాయలు ఒక వ్యక్తి రీఛార్జ్ చేస్తే 10 కోట్ల మంది ఇంటూ 300 రూపాయలు రీఛార్జ్ చేస్తే ఎవ్రీ మంత్ మన ఒక్క ఫోన్ క్యాలిక్యులేటర్ కూడా పనిచేయదు, అంత అమౌంట్ అనేది ఎర్నింగ్ చేయడం జరుగుతుంది. సో అంత దానికే పవర్ ఆఫ్ డూప్లికేషన్ అంతా, దానికే టీమ్ వర్క్ అవడం జరుగుతుంది అనమాట. సో మనం ఏమనుకుంటాం, సరే పోయేదే ముందుగా 2 సంవత్సరాలు ఫ్రీగా ఇచ్చారు కదా, అదేదో డబ్బులు పెట్టింది ఇక్కడే అన్నాడు. సో అదే విధంగా చూసుకుంటే మన బెస్టేజ్ అనేది రిజిస్ట్రేషన్ ఫ్రీ, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన ఒక్క రూపాయి కూడా ఎవరు అడగట్లేదు. మన రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మన ఐడి ప్రూఫ్, ఆధార్ ప్రూఫ్, మన ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అండ్ ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ అంది, ఏదైనా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగితే మనకి డిస్ట్రిబ్యూటర్ నెంబర్ అంది ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. రీపర్చేజ్ ఎవ్రీ మంత్ ఎఫ్ఎంసీజీ. మనం ఏది ఇక్కడ మనము టీవీలో ఫ్రిడ్జ్ లో కొనమనట్లేదు, ఒకసారి కొంటే 10 సంవత్సరాల తర్వాత వస్తాయి. మనం ఇక్కడ ఏమంటున్నాం, ప్రతిది కూడా ప్రతిరోజు ప్రతి నెల కొనుక్కునేది ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. పొద్దున్న లేచి నుండి రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక వస్తువు ఎక్కడో దగ్గర కొంటున్నాం. అదే వస్తువు మనం ఇక్కడ కొనడం వల్ల మనకి ఇక్కడ ఒక నెట్వర్క్ క్రియేట్ చేయడం వల్ల మనం అక్కడ బాగుందని విషయం చెప్పడం వల్ల రూపాయి రావట్లేదు, ఇక్కడ చెప్పడం వల్ల ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎర్నింగ్ చేయడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము మనకు నచ్చిన వాళ్ళు, మన ప్రతి ఒక్క వ్యక్తికి 200 మంది ఉంటారు, ప్రతి ఒక్క ఫోన్లో వచ్చి కొన్ని 100 కాంటాక్ట్స్ ఉంటాయి. మనకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేస్తాం. ఏ విధంగా రిఫర్ చేస్తామంటే మనకి ఇక్కడ 50% ప్రాఫిట్ వస్తుంది కదా, ఎవరికైనా ఇక్కడ 50% ప్రాఫిట్ వస్తుంది. మీరు ఒక 10 మీకు ఎంతమందికైనా మీకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేశారనుకోండి, ఒక నెట్వర్క్ అని బిల్డ్ చేయగలిగితే 100% అమౌంట్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది. అది ఎట్లా అమౌంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది అంది, జస్ట్ లైక్ ఒక నమూనా, ఒక ఇన్కమ్ పొటెన్షియల్. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఎలా అంటే, మనం ఒక సైట్ ఒక తీసుకున్నాం, ఒక ల్యాండ్ తీసుకున్నాం, మనము ఇల్లు కట్టాలనుకుంటున్నాం. ఏ విధంగా ఇల్లు కట్టాలనుకుంటున్నాం, మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, మన సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం, అలా నమోని ఇస్తాడు, ఇక్కడ బెడ్రూమ్ రావాలి, ఇక్కడ అది రావాలి, అక్కడ ఇది రావాలి, అది రావాలని. దాన్ని బేస్ చేసుకుని మనము ఇల్లు అంది మనం కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేస్తాం. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ ఇంకా పొటెన్షియల్ చూసుకుంటే మనము తక్కువ 500 రూపాయలు నుండి 500,000 ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. ఈరోజు చూసుకుంటే తక్కువ 3-4 వేల రూపాయలు అయితే ఎవరు కూడా తక్కువ పర్చేజ్ చేయాలని నాకు అనుకుంటున్నా 100%. ఒక నమూనాగా చూసుకుంటే మనం ఒక 4,000 రూపాయలు ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అక్కడ ఎక్కడ కొనుక్కుంది ఇక్కడ తీసుకున్నాం, ఓవరాల్ టర్న్ ఓవర్ ఎంత అయింది, 4,000 అయింది, ఇక్కడ మనకేం ప్రాఫిట్, 50% ప్రాఫిట్ వస్తుంది. సో ఆ మనం తెలిసిన వాళ్ళకి ఎంతమందికి అని చెప్పొచ్చు, ఎంతమందికి అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక 6 మందికి చెప్పారు అనుకుంటాం, మన రిలేటివ్స్ కావచ్చు, బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళు కావచ్చు, ఒక 6 నెంబర్స్ మనం చెప్పడం జరిగింది. సో అక్క, చెల్లి, అన్న, బావ, బామర్ది, మామ, వీళ్ళు ఇక్కడెక్కడ కొనుక్కోవడం వల్ల మనకు రూపాయి రావట్లేదు. సో నేను ఈరోజు గ్రహించాను, నాకు ఇక్కడ ప్రాఫిట్ రావడం జరుగుతుంది, మన హెల్త్ బాగానే ఉంటుంది. సో అదేవిధంగా మీరు కూడా ఇక్కడ పర్చేజ్ చేయడం వల్ల మీకు కూడా రావడం జరుగుతుంది అని అనడం వల్ల వాళ్ళు కూడా ఒక్కసారి ఒక 4,000 రూపాయలు పర్చేజ్ చేసిన వాళ్ళ ఇంటికి కావాల్సింది. వాళ్ళు ఇక్కడ 4,000 అని కాదు, ఎంతైనా చేసుకోవచ్చు ఒక నమూనా. సో ఇక్కడ 24,000 రూపాయలు అంది రావడం జరిగింది టర్న్ ఓవర్. మనకి ఇక్కడ ఏంటంటే వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళకి రాగా, వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళకి పోగా, మనకి ఇక్కడ రిఫరల్ చేసినందుకు గాను 2,400 రూపాయలు అంది ఇన్కమ్ అంది అర్నింగ్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ మాట సాయం చేయడం వల్ల 2,400 రూపాయలు మనకి ఇన్కమ్ రావడం జరగడం వల్ల మనకి ఏమొస్తుంది అంటే 100% మన ఇంటి సరుకులు మనకి ఫ్రీగా వస్తాయి. అదే విధంగా చూసుకుంటే వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తెలిసిన వాళ్ళు కొంతమంది రిఫర్ చేస్తారు, సరే రిఫర్ చేయలేదు, వాళ్ళ వరకు వాళ్ళు ఉండవు కానీ
వాళ్ళ వరకు వాళ్ళాడుకున్నా కానీ 50% ప్రాఫిట్ వస్తుంది, ఒకరితో సంబంధం లేదు. సో అదేవిధంగా ఒకవేళ రిఫర్ చేసినట్లయితే 100% 36 మంది అయ్యారు, 36 మంది ఒక్కొక్కరు 4,000 కొంటే 144,000 రూపాయలు మనకు వచ్చేది 14,400 రూపాయలు. ఈరోజు చూసుకుంటే చాలా మంది లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలా మంది 10,000 12,000 రూపాయలకు శాలరీకి 8 గంటల అంది కష్టపడడం జరుగుతుంది. ఇక్కడ మనం రెఫరల్ గా 14,000 రూపాయలు 400 రూపాయలు అంటే ఏం చేయొచ్చు, జస్ట్ లైక్ దట్ మన యొక్క ఇంట్లో కొన్ని మార్పులు జరిగితే 100%. సో అదే విధంగా చూసుకుంటే ఆ 36 మంది ఇంటి 6 మంది చెప్పుకున్నారు అనుకోండి, 259 మంది అవడం జరుగుతుంది. 259 మంది ఒక్కొక్కరు వాళ్ళ ఇంటికి కావాల్సింది వాళ్ళు 4,000 రూపాయలు కొనుక్కుంటే 1,36,000 రూపాయల టర్నోవర్ అంది జరగడం జరుగుతుంది. మన ఇన్కమ్ వచ్చి తక్కువలో తక్కువ 136,000 రూపాయలు, సో సారీ 103,600 రూపాయలు. సో ఈ రోజు ఎంతమంది 100,000 రూపాయలు తీసుకుంటున్నారు అంటే వేలలో లెక్క పెట్టవచ్చు మనం. సో మనకి ఇక్కడ చూడండి, ఇది పార్ట్ టైం లో తీసుకునే అవకాశం ఉంది, లేదు ఫుల్ టైమ్ లో తీసుకునే అవకాశం ఉంది. మనకి ఈ విధంగా ఇన్కమ్ పొటెన్షియల్ ఇదే కాదండి, ఇంకా ఎర్నింగ్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే వెస్టేజ్ ఆపర్చునిటీ రివార్డ్స్, మనం ఇక్కడ జీవితంలో నేను చెప్పాను కదా చాలా కళలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఫారెన్ టూర్స్ వెళ్ళాలని ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా విదేశ యాత్రలు చేయాలని ఉంటుంది, కానీ మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ చేయదు కనుక అవకాశం లేదు. ఆ కోరికలన్నీ మనము ఆనందంలో ఏదో విధంగా తీసుకుంటాం, మాటల్లో చెప్పుకుంటాం. కానీ ఇక్కడ విషయం చూసుకుంటే సిల్వర్ డైరెక్టర్ అని ఒక హెచ్ అవడం వల్ల ఇక్కడ లెవెల్స్ ఉంటాయండి, మనకి ఇక్కడ లెవెల్స్ ఉంటాయి. ఒక్కొక్క లెవెల్ హెచ్ కొద్ది ఒక్కొక్క ఇన్కమ్ అంది ఎర్నింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ట్రావెల్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది, విదేశీ యాత్రలు మన యొక్క గ్రేట్ లీడర్స్ మన మెంటర్స్ చాలా మంది విదేశీ యాత్రలకు వెళ్ళి రావడం జరిగింది. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ అయితే ట్రావెల్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది, కారు స్టార్ డైరెక్టర్ అయితే కార్ ఫండ్ ఇవ్వడం అవుతుంది. ప్రతి ఒక్క మనసుకి కూడా ఒక ఉంటుంది, నేను కూడా కారు మీద తిరగాలి. మనము ప్రతి ఒక్కరు చూడండి, మనం నెట్ మనము ఒక ఏదైనా కానీ రోడ్డు మీద పోయేటప్పుడు కానీ లేదంటే ఒక సిగ్నల్ దగ్గర ఉండేటప్పుడు కానీ పక్కన ఒక కారు చాగేటప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, అరే అరే వాళ్ళే ఫ్యామిలీతో పాటు వెళ్తారా, మన పిల్లలు మన ఫ్యామిలీతో కూడా మనము కూడా కారు మీద జర్నీ చేసి మన సొంత గ్రామానికి కానీ మన తెలిసే వాళ్ళు ఒక ఫంక్షన్ కానీ ఒక పార్టీకి కానీ ఈ విధంగా వెళ్ళడం వల్ల చాలా రెప్యుటేషన్ పెరుగుద్ది అని అందరికి ఉంటుంది. కానీ చాలా తక్కువ మందికి ఈ యొక్క అవకాశం అనేది దొరుకుద్ది, లేదు కొంతమంది తీర్చుకోలేక ఎలా ఉండాలని ఫైనాన్షియల్ గా లోన్ తీసుకుని మరి కూడా సెకండ్ హ్యాండ్ కార్లు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా ఓన్ కార్ అంటారు కానీ లోన్ కార్ అండి, ఓన్ అయితే కాదు అదంతా లోనే. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ మన కంపెనీ కూడా ఒక అద్భుతమైన అవకాశం ఇవ్వడం జరుగుతుంది, మనకి కార్ ఫండ్ అని ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా చూసుకుంటే క్రౌన్ డైరెక్టర్ లెవెల్కి మనం ఇచ్చేవడం వల్ల మనకి హౌస్ ఫండ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా మనము కిరాయి రూమ్ లో ఉంటున్నాం, కానీ ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ ఎప్పుడైతే మనం బిల్డ్ అయ్యామో ప్రతి ఒక్క సగట మానవుడికి రోడ్డు మీద పోయే ప్రతి అంటే ఒక సగట మానవుడికి ఒక నిజంగా కలలున్న ఒక వ్యక్తికి నేను ఏదో ఒక చెయ్యాలని ఒక ధ్యేయంతో ఈ యొక్క కంపెనీ అని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు చూసుకుంటే కొన్ని వేల లక్షల మందికి అంది మన కంపెనీ వాడు ఫారెన్ టూర్ తీసుకెళ్ళడం జరిగింది, కొన్ని వేల మందికి కార్లు అంది ఇవ్వడం జరుగుతుంది. మన విన్నింగ్ టీమ్ లో మన హైదరాబాద్ లో చూసుకుంటే నేరేపటి 20 కార్లు అంది మనం తీసుకోవడం జరిగింది. మనకు మన గ్రేట్ లీడర్స్ మన అదే విధంగా చూసుకుంటే హౌస్ ఫండ్ త్రూగా మన సార్లు అందరూ కూడా మన మెంటర్స్ అందరూ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే మనకు నీడ్స్ అంది కూడా స్టార్ట్ అవడం అవుతుంది. ఇదంతా బాగానే ఉంది, మనం దేని మీద బిజినెస్ చేయాలి, మనం దేని గురించి ప్రమోట్ చేయాలి, ప్రొడక్ట్ ఓవర్ వ్యూ చూసుకుంటే లుక్ చేద్దాం ఒకవేళ. ఈరోజు చూసుకుంటే చూడండి మన కంపెనీ వాడు ఏదైతే ఉందో ఒక అద్భుతం అండి, వాడికి దండేసి దండం పెట్టినా చాలా తక్కువ. ఎందుకంటే ఈరోజు ఒక సగట మానవుడు చూసుకుంటే అస్వస్థకి గురి కావడానికి మూడు కారణాలు, ఒకటి గాలి కాలుష్యం, రెండు వాటర్ కాలుష్యం, మూడు మన తినే ఫుడ్లో కాలుష్యం. సో ఈ మూడు వల్ల ప్రజలందరూ కూడా చాలా అవస్థలు పడి మనం సంపాదించిన సంపాదన మొత్తం కూడా హాస్పిటలైజేషన్ చేయడం జరుగుతుంది. కానీ మనకు తినే ఫుడ్లో కెమికలైజేషన్ అయిపోయింది, దానికి మనం అరికట్టడానికి అవకాశం లేదు. అదేవిధంగా చూసుకుంటే దాన్ని మనకు దృష్టిలో పెట్టి ఈ కంపెనీ కూడా అగ్రి రేంజ్ అగ్రి ప్రొడక్ట్స్ అంది సేంద్రియ ఎరువులంది కూడా తీర్చిదిద్దడం జరిగింది. మన ప్రొడక్ట్లో అద్భుతంగా దీని రిజల్ట్స్ అంది ఉంది. ఇది వాడడం వల్ల మన కెమికలైజేషన్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంది, మన ప్రొడక్ట్స్ అనేది పెంచుకోవడానికి అవకాశం ఉంది. అద్భుతం అంటే అద్భుతం అండి. ఫార్మర్ ఎవరైతే రైతు ఉన్నారో రైతులకి ఇది ఒక వరం అని చెప్పొచ్చు. అదే విధంగా చూసుకుంటే మనం తినే ఫుడ్ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తినే ఫుడ్లో ఎక్కువగా కాలుష్యం అవడానికి ముఖ్య కారణం హార్ట్ అటాక్ ఇవన్నీ రావడానికి కారణం ఏంటి,
తినే ఫుడ్ లో కెమికలైజేషన్, దానిలో ఎక్కువ వాడేది ఆయిలే. మనము స్పీడ్ చేయాలనే మనకి ఆయిల్ ఉండాలి, హార్ట్ చేయాలనే ఆయిల్ ఉండాలి. ఆయిల్ అనేది ఏ పదార్థం కూడా తయారు కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా క్రూడ్ ఆయిల్ యూజ్ చేస్తానన్న విషయం మనకు అందరికీ తెలుసు. కానీ అదేవిధంగా దానిలో దృష్టిలో పెట్టి మనకు అద్భుతమైన ఆయిల్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆలివ్ ఆయిల్ అండ్ రైస్ పెన్ ఆయిల్, ఈ ఆయిల్ కానీ అద్భుతం అంటే అద్భుతం అని చెప్పొచ్చు అండి. ఈ ఆయిల్ కానీ యూజ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా మనకి ఇక్కడ జీరో ఫ్యాట్ ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే మనకి ఇక్కడ లేడీస్ కి అయితే ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది వాళ్ళకి, అద్భుతం అని చెప్పొచ్చు. ఓరల్ కేర్ చూసుకోవచ్చు, మనకి పేస్ట్ బ్రష్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక అద్భుతం అంటే అద్భుతమైన ప్రొడక్ట్ అంది ఎయిర్ ప్యూరిఫైయర్. ఇప్పుడు మనకు దాని వాల్యూ తెలిసింది, కానీ కంపెనీ కూడా మనల్ని దృష్టిలో పెట్టి ముందుగానే ఈ యొక్క ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ప్రెజెంటేషన్ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. అంటే మన కంపెనీ ఎంత ముందు చూపుతూ ఉందనే విషయం దీన్ని చూసి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ప్రశ్న మస్ట్ అండ్ షుడ్ వెరీ వెరీ అర్జెంట్ అని చెప్పొచ్చు. ఈ యొక్క ఎయిర్ ప్యూరిఫైయర్ వల్ల ఎన్ని లాభాలు ఉందని మనం ప్రతి ఒక్క మన గ్రూప్ లో కూడా మనం ప్రెజెంటేషన్ చేయడం జరుగుతుంది, ప్రతి ఒక్క లీడర్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది వాడిన వల్ల ఎంతమంది క్యూర్ అవడం జరుగుతుంది. అదే విధంగా చూసుకుంటే ఆయుష్శాంతి, ఇది కొన్ని వందల సంవత్సరాల నుండి ఆయుష్శాంతి అంది మనకి ఆయుర్వేదిక్ అంది నడుస్తూ ఉంది. మనకి ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. నేను ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, మనకి టైం అంది మనకి సమీపం చూసుకుని. సో అదే విధంగా చూసుకుంటే మిస్టర్ ఆఫ్ మిలన్ కావచ్చు, మనకి త్రూమెన్ కావచ్చు, స్కిన్ ఫామ్ లో లేడీస్ కి ఒక అద్భుతం అండి. అద్భుతం అంటే అద్భుతం. ఇటువంటి ప్రొడక్ట్స్ మనము పెట్టి పొట్టాలి యూజ్ చేయాలంటే అలా ఉంటదండి. సో అదే విధంగా చూస్తుంటే హైవెస్ట్ అండ్ హైజెన్, మనకి హైవెస్ట్ అండ్ వెస్టేజ్ రెండు కలిపి మనం యూజ్ చేసుకుంటే హైవెస్ట్ అని అంటారు. సో ఇది మనకి ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా మనకి కెమికల్ ఫ్రీ ఐటమ్స్ అని చెప్పడానికి అవకాశం ఉంది. మిస్టర్ ఆఫ్ మిలాన్ ఈ రోజు మనం చూసుకుంటే మనం సినీ యాక్టర్స్ కానీ పెద్ద పెద్ద ప్రాముఖ్య వ్యక్తులు కానీ చూసుకుంటే వాళ్ళు ఎక్కువగా మన కలర్ కాస్మెటిక్స్ యూజ్ చేయడం జరిగింది. తొందరగా స్కిన్ ఎలర్జీస్, స్కిన్ క్యాన్సర్స్ వచ్చేది వాళ్ళకే ఎక్కువగా, ఎందుకంటే బయట యూజ్ చేసే ప్రతి ఒక్కటి కూడా బ్లీచింగ్ తో పాటు కలిపి ఉన్న ఐటమ్స్ అది యూజ్ చేయడం వల్ల తొందరగా స్కిన్ అనేది మనకి స్కిన్ క్యాన్సర్ గా వచ్చే అవకాశం ఉంది. కానీ మన దగ్గర దొరికేది 100% వెరీ 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 వాల్యుబుల్ అండ్ ఒక్కసారి యూజ్ చేశారంటే వదలరండి, నేను అంత గ్యారంటీ నేను ఇవ్వగలను, ఎందుకంటే మేము యూజ్ చేస్తాను 100% ప్రోడక్ట్. యూజ్ ప్రోడక్ట్ వీ ఒకటి హెల్త్ కేర్, మన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టి కంపెనీ వాడు కూడా కొన్ని ప్రోడక్ట్స్ అనేది మనకి అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా వేస్టేజ్ ప్రైమ్. ఈరోజు చూసుకుంటే మనకి సీభక్తాన్, ఒక సంజీవిని సీభక్తాన్ గురించి చూసుకుంటే మన నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా చెప్పడం జరుగుతుంది. 1400 సంవత్సరాల కిందట మనకి దండయాత్ర చేయడానికి వచ్చిన అలెగ్జాండర్ కూడా అప్పట్లో ఇంత యాక్టివ్ గా ఇంత ఎనర్జెటిక్ గా ఉండడానికి కారణం కూడా సీభక్తాన్ ట్రీ నుండి తీసుకున్న సంజీవిని యూజ్ చేసి వాళ్ళంతా స్టామినా గా ఉండేవాళ్ళు. 1400 సంవత్సరం నుండి యూజ్ చేస్తున్నాను, కానీ మన విషయానికి వస్తే ఇప్పుడు మనకి అది అవేర్నెస్ రావడం జరుగుతుంది బై త్రూ మనకి ఆన్లైన్ లో ఈ మధ్యన. అదే విధంగా చూసుకుంటే ప్రోకార్డ్ గుండె జబ్బులతో చాలా మంది మా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అదేవిధంగా చూస్తే మనకి ఫ్లాక్స్ ఆయిల్ అని చూస్తే అద్భుతమైన ప్రొడక్ట్. ఎలర్జీ అని అంటే దానికి మనం పేరు పెట్టడానికి అవకాశం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూడండి, ఎవరైనా కరోనా పేషెంట్లకు చూసుకుంటే మనకి ప్రతి ఒక్క ఎవరైతే మార్కెట్ లో మన హాస్పిటలైజేషన్ లో నాకు తెలిసి కరోనా పేషెంట్లకు అందరు కూడా స్టెరాయిడ్ యూజ్ చేస్తున్నారు. స్టెరాయిడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే 100% ఇన్ ఫ్యూచర్ లో మనకి బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉందని 100% అంటున్నాను. బ్లడ్ క్లాట్ అవడానికి అవకాశం ఉంది కనుక మనం ప్రివియస్ గా ఈ అలర్జన్ అయిన కానీ క్రిల్ ఆయిల్ కానీ యూజ్ చేసుకోవడం వల్ల 100% మనకి క్యూర్ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకుంటే మనకి హెల్త్ ప్రొడక్ట్స్ మనకి నీము మన వ్యాపకంతో తయారు చేసింది. అదేవిధంగా జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్, ఇమ్యూనిటీ బూస్ట్, డెటాక్స్ అండ్ ప్రతి ఒక్కటి కూడా ఫిట్నెస్ అండ్ డైట్, ఉమెన్స్ కి హెల్త్ ఇవన్నీ కూడా విడవించి చెప్పాలంటే టైం అవుతుంది. ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్. అదేవిధంగా ఉంటే హెయిర్ కేర్, ఫేస్ కేర్, బాడీ కేర్, తర్వాత చూస్తే గ్రాబ్ బిగ్ డీల్స్. ఈరోజు చూసుకుంటే మనకి వెస్టీజ్ లో అద్భుతమైన ఇంకోటి వచ్చింది మనకి బెస్టీ ల్యాబ్. ఇందులో ప్రతి ఒక్కటి కూడా 100% జెన్యున్ ప్రోడక్ట్. దీనిలో ప్రైస్ కూడా చూసుకుంటే వర్ణించడానికి లేదు. మనకి షుగర్ కానీ మనకి ఆట కావచ్చు, తర్వాత వచ్చి మనకి ఇక్కడ దొరికే ప్రతి ఒక్క ఐటమ్ ఆణిముత్యం లాంటి ఐటమ్స్ ఇక్కడ దొరికేది, ఏ ఒక్కటి కూడా వర్ణించడానికి అవకాశం లేదు. సో ఇక్కడ వాడుకోవడం వల్ల మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫ్లిప్కార్ట్, అమెజాన్, వీటిలో బుక్ చేస్తున్నాం, లేదా మన తెలిసే దగ్గర యూజ్ చేస్తున్నాం. మనం అంటే ఇప్పుడు సోషల్ మీడియా చూసుకుంటే ఇంటికడ ఉండి కూడా మనం బుక్ చేసినా కానీ మన ఇంటికి 2 డేస్ మనకి డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా జెన్యున్ ప్రొడక్ట్స్. జెన్యున్ అంటే జెన్యున్. సో మనకి ఇక్కడ బయట మన షుగర్ యూజ్ చేస్తున్నాం, చక్కెర. ఆ చక్కెర యూజ్ చేయడం వల్ల చాలా రోగాలకి మనకు తెలుసు, దానివల్ల చాలా 100% ప్రాబ్లం ఫేస్ చేస్తాం. కానీ అదే విధంగా చూసుకుంటే మనకి ఎక్కడ దొరికింది క్రిస్టల్ షుగర్ మనకు దొరుకుతుంది. 100% ఇది వర్తబుల్, వండర్ఫుల్. మన ఆరోగ్యం మనం కాపాడుకోవడంలో కాదు, మనం నలుగురికి ఆరోగ్యాన్ని కాపాడుతుందాం అది దృష్టిలో పెట్టి మన యొక్క 100% ఫర్ సక్సెస్. హూ విల్ హెల్ప్ యూ? ఇదంతా బాగానే ఉంది, ఇది చేస్తే బాగానే ఉంది, కానీ నాకు ఎవరు సక్సెస్, నాకు ఎవరు అది నాకు ఇచ్చేస్తారు, నాకు ఎవరు హెల్ప్ చేస్తారు అని దృష్టిలో పెట్టుకుంటే
ఏ ఒక్క దగ్గర కానీ మనకి సక్సెస్ అవ్వాలంటే ఎవ్వరు కూడా భూప్రపంచంలో హెల్ప్ చేసే వ్యక్తులు ఎవరు ఉండరు. నేను రాసి పెట్టిస్తా, మనం ఎదుగుతున్నామంటే మన ఎదుగుదలకి వాళ్ళు వెనక నుండి మనకి లాగుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనకు సక్సెస్, మన యొక్క సక్సెస్ వెనక ఎవరైతే ఉన్నారో, హూ విల్ హెల్ప్ యూ అని మీకు చెప్తున్నా. ఎడ్యుకేషనల్ సిస్టమ్, వండర్ఫుల్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ మన దగ్గర ఉన్నది. విన్నింగ్ టీమ్, ఆ వార్డులోనే విన్నింగ్, ఆ వార్డులోనే మన విజయం అంది ఉంది. ఇక్కడ చూసుకుంటే విన్నింగ్ టీం మనకు అంది 24 అవర్స్, మనకి ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీ అన్నట్లుగా మనకి విన్నింగ్ టీం అంది అందుబాటులో ఉంది. మనకి హెల్ప్ చేయడానికి ఏ రూపంలో అంటే బుక్స్ రూపంలో ఉంది, ఆడియో రూపంలో ఉంది, వీడియో రూపంలో ఉంది, సెమినార్స్ అండ్ ట్రైనింగ్స్ రూపంలో ఉంది. అన్నిటికన్నా ముఖ్యం విన్నింగ్ టీం యాప్లో ఉంది. ఈ విన్నింగ్ టీమ్ యాప్ ఏదైతే ఉందో, సిఈపి యాప్ అని ఉంది, ఆ యాప్ కానీ ఎవరైతే మనకి ఇది మన సబ్స్క్రైబ్ చేసుకున్నారో 100% వీఆర్ ఆల్ మనము ఇదని చెప్పొచ్చు. ఈ విధంగా మనకు ఉంటుంది. అదే విధంగా చూసుకుంటే వీటితో పాటు పరోక్షంగా ప్రత్యక్షంగా మనకి హెల్ప్ చేయడానికి మన గ్రేట్ 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 మెంటర్స్ అండ్ మనకి అప్లయన్స్ వీళ్ళు కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతున్నది, హెల్ప్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి దీన్ని మనం వినియోగించుకోవాలి, సద్వినియోగించుకోవాలి. సద్వినియోగించుకున్నట్టే 100% వీఆర్ ద సక్సెస్. ప్రతిరోజు పొద్దున్న మనం దృష్టిలో పెట్టి సిఈపి మనకి కన్జ్యూమర్ మనకి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని జరుగుతుంది. ఈరోజు 3 గంటలకి అద్భుతం అంటే అద్భుతమైన సెషన్ అనేది జరగడం జరిగింది. మనకి ఏఎస్ఎం తెలంగాణ నరేంద్ర సార్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మన కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ మీకు ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈ విధంగా మన గ్రేట్ మెంటర్స్ అందరూ కూడా మనం ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా చూసుకుంటే మన ఎంపవర్మెంట్, మన విన్నింగ్ టీం అంది ఒక రిజర్వేషన్ అంటే మనకి ఇన్నింగ్ టీం అంది 100% మనకి గ్రేట్ అండ్ గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ట్రైనింగ్స్ కూడా చూసుకుంటే సిఈఓ జరుగుతున్నాయి, కోర్ అవుతుంది, గో గెటర్, హల్లా బోల్, ఈడిఎస్, ఫ్యామిలీ రీయూనియన్. మన లాస్ట్ టైం మాకు ఏప్రిల్ 7-8 మనకు 5-6-7 లో జరగడం జరిగింది. 100% ఈ విధంగా చూసుకుంటే మనకి ఎనీ టైం సపోర్టింగ్ ఇస్తుంది. ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ సక్సెస్ఫుల్ పీపుల్స్ ఎవరున్నారు మనం ఒక్కసారి ఓవర్ లెక్కిద్దాం. ఇక్కడ మనం చూడండి, మన సార్ గ్రేట్ మెంటర్ అని చెప్పొచ్చు, మన ఎస్పీ భారీ సార్ గ్రేట్ అండి, గ్రేట్ అండి. నేను అతనితో కలవడం జరిగింది ఎఫ్ఆర్యు మీటింగ్ లో. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని సార్ చూసి మనం నేర్చుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే 16 సంవత్సరాలు వేరే ఆర్గనైజేషన్ వర్క్ చేస్తే 5 లాక్స్ ఎంత అర్నింగ్ చేసేది, కానీ ఇక్కడికి వచ్చి 5 ఇయర్స్ కాలంలో 90 లక్షల రూపాయలు పర్ మంత్లీ ఇన్కమ్ అంది అర్నింగ్ చేయడానికి తీసుకుంటున్నారు. అదే విధంగా చూస్తే బెంజ్ కార్ మొన్ననే పోచే కార్ అంది 1,29,00,000 రూపాయల కార్ అంది, ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా కంపెనీ త్రూగా తీసుకోవడం జరిగింది. సో అదే విధంగా తీసుకుంటే మనకి ఇక్కడ గ్రేట్ మెంటర్ ఉన్నారు. మనకి ఇక్కడ చూసుకుంటే గ్రేట్ 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 మన హైదరాబాద్ మెంటర్ మన ఇందర్బీర్ సింగ్ సార్ అండ్ సతీందర్ కౌర్ మేడం. సార్ కి చూసుకుంటే మనం ఎంత చెప్పినా తప్పేనండి, సార్ ఒక ట్రెడిషనల్ బిజినెస్ లో ఉంటూ ఒక ఉన్నత స్థానంలో ఉంటూ మన అందరినీ దృష్టిలో పెట్టి ఈ యొక్క విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అందు మన హైదరాబాద్ మనకి తీసుకురావడం జరిగింది. సార్ యొక్క ఆధ్వర్యంలో కొన్ని వేల మంది ఉపాధి పొందుతున్నారు. సార్ యొక్క ప్రేరు కూడా ప్రతిరోజు కూడా చెప్పుకుంటున్నారు. సార్ కూడా ఈరోజు ఈ యొక్క బిజినెస్ లో సక్సెస్ఫుల్ లీడర్ గా ఉంటూ మనందరికి మార్గదర్శనంగా ఉండి కంపెనీ త్రూగా ఒక వర్ణాకారం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఒక BMW కారు కూడా తీసుకోవడం జరిగింది, లాక్స్ ఆఫ్ ఇన్కమ్ అని అర్నింగ్ చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే గ్రేట్ 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 మన చరణ్ సింగ్ సార్ అండ్ భార్గవి మేడం గారు. ఈరోజు మనం చూసుకుంటండి, మనము మనం బీటెక్ చేసాం, MBA చేసాం, డిగ్రీ చేసాం అని అంటాం. మా సార్ వచ్చి మన ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్, మేడం వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా 18 ఇయర్స్ వర్క్ చేసుకుంటూ ఈ యొక్క బిల్డింగ్, ఈ యొక్క బిజినెస్ ని పార్ట్ టైమ్ లో బిల్డ్ చేసుకుంటూ ఈరోజు మోర్ దెన్ సమ్ లాక్స్ ఆఫ్ ఇన్కమ్ అని అర్నింగ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క కలల కారు అయిన కార్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మన సత్యనారాయణ అండ్ శీల కుల్కర్ణి మేడం గారు, వీళ్ళు సంగారెడ్డిలో ఉంటారు. వాళ్ళు ప్రైవేట్ జాబ్ లో కూడా కళ నెరవేర్చుకోలేకపోతున్నామని గమనించారు, గ్రహించి ఈ యొక్క బిజినెస్ లో రావడం జరిగింది. ఈ యొక్క బిజినెస్ లో 6 నెలల్లో ఒక నెంబర్1 కార్ అంది అచీవ్ చేయడం జరిగింది. మోర్ దెన్ లాక్స్ ఆఫ్ ఇన్కమ్, 3.75 లాక్స్ అబవ్ అంది అర్నింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఒక ఎంత అంటే ఇన్నోసెంట్ గా ఉంటారు సార్, నవ్వుతుంటూ మాట్లాడుతుంటారు ప్రతి ఒక్కరు కూడండి. అదేవిధంగా చూసుకుంటే సలీం సార్ గురించి, సార్ గురించి ఏం చెప్తా, సార్ గురించి అసలు వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయారు MD సలీం అండ్ సాయిన్ మేడం. చెప్పుకుంటారు ఎప్పుడు కూడా, నేను చేసింది క్యాబ్ డ్రైవరు, నేను చదువుకుంది 7వ తరగతి, నాకెవరు ఇస్తారబ్బా జాబు అని అనుకునేది. కానీ ఒక 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 గ్రే ఒక సిచ్యువేషన్ నుండి ఈ యొక్క బిజినెస్ ని, ఏమి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఒక ఐడియా లేదు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు అటువంటి వ్యక్తి ఈరోజు కొన్ని వేల మందికి
ఒక సుప్రచిత్రుడిగా ఉండి ఈరోజు నెంబర్ వన్ మోర్ దెన్ ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ అంది అర్నింగ్ చేస్తున్నారు. ఈ యొక్క కార్ నుండి, ఈ యొక్క బిజినెస్ నుండి కార్ తీసుకోవడం జరిగింది, 3 ఫారెన్ టూర్లు కూడా వెళ్ళడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే వాళ్ళ ఆధ్వర్యంలో మన శ్రీనివాస్ సార్, సార్ అంటే ఇంకా చదువుకుంది 7వ తరగతి, ఒక క్యాబ్ డ్రైవర్ అండ్ బిజినెస్ చాలా విధాలుగా ట్రై చేసి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది, కానీ డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ యొక్క బిజినెస్ త్రూగా మోర్ దెన్ 2.2 lakhs అబోవ్ అంది ఎర్నింగ్ చేస్తున్నారు, 2.5 lakhs అబోవ్ ఎర్నింగ్ చేస్తున్నారు. ఒక కార్ అంది తీసుకోవడం జరిగింది, ఆ నలుగురికి ఆదర్శంగా ఉంటున్నారు. సో ఒక స్వప్న మేడం గారు కావచ్చు, వాళ్ళకి సపోర్టింగ్ ఎంత అంటే ఎంత అద్భుతం అండి. అదే విధంగా చూసుకుంటే మన గ్రేట్ 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 గ్రేటెస్ట్ మన చెప్పవచ్చు అంటే మనకి పురుషోత్తం దాస్ గారు అండ్ పూర్ణిమ మేడం గారు. మేడం గారి గురించి, సార్ గురించి చూసుకుంటే ఏంటంటే, ఈరోజు మనకి చాలా ఒకళ్ళు చదువుకునేటప్పుడు కానీ చదువుకున్న తర్వాత కానీ ప్రయత్నిస్తూనే ఉంటాం జాబ్ గురించి. జాబ్ వస్తే నాకు ఏది, నేను ఏదో సాధించాను అనుకుంటాం. కానీ సార్ అంటుంటారు ఎప్పుడు కూడా, జాబ్ వస్తే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ జేబు సాటిస్ఫాక్షన్ ఉండదు. మొదట వచ్చిన 1వ తారీఖులో శాలరీ పడుతుంది, 10వ తారీఖు రైలు ఆడుతుంది, 10 నుండి 20 తారీఖు సైసాయిలు ఆడుతుంది, 20 నుండి 30 తారీఖు సూసీలు ఆడుతుంది అని అంటారు. ఎక్సలెంట్ అండి, నిజంగానే ఎంత అద్భుతం అంటే, సార్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఒక 66,000 రూపాయలు శాలరీ తీసుకుంటూ కూడా ఒక ఈ బిజినెస్ అనేది ప్యాషనిస్ట్ గా బిజినెస్ ని బిల్డ్ చేసుకుంటూ సార్ అండ్ మేడం గారు ఈరోజు కొన్ని 100,000 మందికి ఆదర్శంగా ఉండి, కొన్ని 1,000 మందికి ఇన్స్పిరేషన్ గా ఉండి మొన్ననే ద గ్రేట్ ఒక పిన్, గ్రేట్ పిన్ అది అచీవ్ చేయడం జరిగింది. హైయెస్ట్ పిన్, హైయెస్ట్ ఎర్నింగ్ అంది సార్. చూడండి, ఒక 28-30 నెలల్లోనే 2,40,000 18,000 రూపాయలు అంది ఎర్నింగ్ చేయడం జరుగుతుంది. అతను ఒక ఎక్స్పీరియన్స్ జాబ్ లో చూసుకుంటే నాకు తెలిసి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎంత చేసిన అంతే ఉంది, కానీ ఇక్కడ 4,00,000 రూపాయలు అంది ఎర్నింగ్ చేయడం జరిగింది. సో నేను వీళ్ళందరినీ ఎందుకు చూపిస్తున్నానంటే, వాళ్ళ సార్స్ అందరు కూడా తీసుకున్నారు, మేము తీసుకోబోతున్నాం, మీరు తీసుకోబోతారు. సో దీన్ని దృష్టిలో పెట్టి మనము ముందుకెళ్ళినట్టు కదా, 100% ఉంది. అదే విధంగా ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏం లేదండి. మీకు ఎవరైతే లింక్డ్ అనేది షేర్ చేశారో, ఎవరైతే మీకు ఈ ప్రెజెంటేషన్ అనేది మీకు ఇన్వైట్ చేశారో ఈ యొక్క బిజినెస్ లోకి, వాళ్ళు మీ మేలు కోరే ఈ యొక్క బిజినెస్ లోకి ఇన్వైట్ చేయడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే మనకి రిజిస్టర్ వారి షేరింగ్ ఎవరు డీటెయిల్స్, మన డీటెయిల్స్ అనేది షేర్ చేయడం వల్ల మనకి రిజిస్ట్రేషన్ చేస్తారు, అప్లోడ్ ఎవరు కేవైసీ, మన కేవైసీ అనేది ఒక యాప్ త్రూ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ స్టార్ట్ చేయడం అంటే 3 రకాలు ఉంటుంది, ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలన, మీడియంగా గ్రోత్ అవ్వాలన, ఎప్పుడైనా పర్లేదు అనే విధంగా గ్రోత్ అవ్వాలన అని 3 రకాల కేటగిరీలు ఉంటాయి. ఎలా గ్రోత్ అవ్వాలని మీ మీద ఆధారపడి ఉంది. ఇక్కడ 10,000తో స్టార్ట్ చేయడం అంటే ఒక్కటి గుర్తుంచుకోండి, 10,000 అంటే డబ్బులు కట్టేది లేదు, మన ఇంటికి కావాల్సిన ఐటమ్స్ మనం 10,000 రూపాయలు ఐటమ్ తీసుకోవడం విత్ అదే. దాంతో మనం 10,000తో స్టార్ట్ చేయడం వల్ల ఫాస్ట్ అట్ 8% అని మనం అచీవ్ చేయడం జరుగుతుంది. మనకు 2,282 పీవీలు దాటిందని మనం ఫాస్ట్ అట్ 8% మీకు రికగ్నైజేషన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా చూసుకుంటే మన విన్నింగ్ టీమ్ అంది, విన్నింగ్ టీమ్ త్రూగా కూడా ఒక రికగ్నైజేషన్ జరుగుతుంది. అదే ఉంది ద కోర్, 150 PV దాటిందంటే మనకు కోర్ అంటారు. అదే విధంగా చూసుకుంటే విన్నింగ్ టీమ్ టూల్స్ కూడా మీకు దీనిలో రావడం జరుగుతుంది. సో అదే విధంగా చూసుకుంటే సెకండ్ ఆప్షన్ 6,500 రూపాయలతో స్టార్ట్ చేయడం జరిగితే విన్నింగ్ టీమ్ టూల్స్ విత్ కోర్తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా థర్డ్ అంటే ఏంటంటే, మనకి ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అనుకున్న వ్యక్తులు ఈ థర్డ్ అనే ఆప్షన్ అని ఎంచుకుంటారు. 3,000తో స్టార్ట్ చేయాలి, మినిమం 100 PV అనే కన్సిస్టెన్సీతో. అదే విధంగా చూసుకుంటే మనం ఇక్కడ వై షుడ్ ఐ చేంజ్ మై బ్రాండ్, కొందరు అంటారు నేను ఎందుకు మార్చాలి, నేను ఇన్ని సంవత్సరం లక్స్ వాడుతున్నా, ఇన్ని సంవత్సరం సంతూర్ వాడుతున్నా, నాకు బాగానే ఉంది కదా, ఇదెందుకు మారవాలి. వన్, నువ్వు బాబు అక్కడ లక్స్ వాడినా నురిగే వస్తుంది, ఇక్కడ లక్స్ వాడినా, మనం మన దగ్గర అష్యూర్ సోప్ వాడినా కానీ, క్రిమిక్లింజీ పవర్ వాడినా కానీ, ఏ సోప్ వాడినా ఆ నురిగే వస్తుంది, ఆ మోరి నుడు పోవాల్సిందే 100%. కానీ అక్కడ ఆ లక్స్ ఇంటర్నేషనల్ కావచ్చు, లక్స్ కావచ్చు, వేరే అదర్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఏది వాడినా కానీ మీకు అన్నది నురిగే వస్తుంది. ఆ డబ్బులు వచ్చేది వాళ్ళకి పోతుంది, మిడిల్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. కానీ మన దగ్గర ఏదైతే ఉందో ఇక్కడ వాడడం వల్ల 100%. సలీం సార్ గారి చూడొచ్చు కదా, అక్కడ అతను సబ్బు మార్చిండు, అక్కడ సార్ వారు అక్కడ ఇక్కడ షాప్ మార్చారు, లైఫే మారిపోయింది. అతని లైఫ్ మారడంతో కొన్ని 100 మంది లైఫ్ ని మార్చారు. సో అదే విధంగా థ్యాంక్ యూ. ఈ యొక్క ప్రెజెంటేషన్ ఎవరైతే చూసారో, ఎవరైతే విన్నారో, ఒక టేక్ రైట్ డిసిషన్, ఇక్కడ డిసిషన్ తీసుకోండి. మనం ఇక్కడ పోయేదేం లేదు, జస్ట్ చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్. దీని గురించి మనము చాలా మనం ఏదో ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన ఐటమ్స్ మనం ఇక్కడ తీసుకోవాలి, మనకు నచ్చిన ఐటమ్స్ వేరే వాళ్ళకి షేర్ చేయాలి. మట్టుకి ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ అబద్ధం అని చెప్పకూడదు. మనకి ఏది ఎలా అనిపిస్తుందో అది మాత్రమే చెప్పాలి. ఇది జెన్యున్ బిజినెస్. మనం అబద్ధం చెప్పో, ఇంకేదో చెప్పో, ఇంకేదో చెప్పో, మనం మోసం చేయట్లేదు, ఎవరికైనా డబ్బులు గుంజుకోవట్లేదు. చాలా కంపెనీలు వచ్చాయి, చాలా చూసాం, చాలా చేసాం అని అంటారు. సో దానికి దీనికి సంబంధమే లేదు. మన డబ్బులు కట్టేది లేదు, డబ్బులు పెట్టేది లేదు. మనకు కావాల్సిన ఐటమ్స్ మనం తీసుకుంటున్నాం, మనము
వాడుకుంటున్నాం, మన ఆరోగ్యం కాపాడుకుంటున్నాం, నలుగురికి ఉపాధి ఇస్తున్నాం, మన లైఫ్ చేంజ్ చేసుకుంటున్నాం, ఉన్న స్థానం నుండి ఉన్నది. ఒక్కటి గుర్తుంచుకోండి డియర్ ఫ్రెండ్స్, డియర్ లీడర్స్, డియర్ ప్రతి ఒక్కరు కూడా 100% నిన్నటి వరకు ఏదైతే పని చేశారో ఈ రోజు అదే పని చేస్తే నిన్నటి వరకు ఏదైతే వచ్చిందో ఈ రోజు అదే వస్తుంది. నిన్నటి వరకు రానిది ఈ రోజు కొత్తగా రావాలంటే నిన్నటి వరకు చెయ్యనిది ఈ రోజు కొత్తగా చెయ్యాలి. సో నిన్నటి వరకు మనం ఏం చేసాం, ఓ 30 డేస్ ఒక డ్యూటీలో జాయిన్ చేసాం, ఓ జాబ్ చేస్తున్నాం, 30 డేస్ వెళ్ళాము చేసాము, అదేమిస్తాడు ఆడిచ్చే శాలరీకి అదే ఇస్తాడు. ఈ నెల కూడా చేస్తే ఆ శాలరీ వస్తుంది, దానికి డబ్బులు రాదు. అదే ఆ శాలరీతో పాటు అదనంగా 2-3 అవర్స్ టైం స్పెండ్ చేసినట్లయితే 100% ఈ రోజు నేను టైం స్పెండ్ చేశాను, నా గ్రేట్ మెంటర్స్, నా గ్రేట్ అప్లయన్స్ చెప్పిన అడుగు జాడల్లో నేను నడుచుకున్నాను, నిజంగా చెప్తున్నాను, గర్వకారణంగా ఉంది. ఈ రోజు యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ లో నేను ఇలా మాట్లాడడానికి నాకు ఎంత అవకాశం దొరికిన ఇచ్చినందుకు నా గ్రేట్ మెంటర్స్ మీద రుణపడి ఉంటున్నాను. అదేవిధంగా చూసుకుంటే 10 సంవత్సరాలు దక్కనది కేవలం 1.5 సంవత్సరంలోన దక్కించుకున్నాను 100%. అక్కడ శాలరీ 10 సంవత్సరాలు. ఈవెన్ ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయినా, మా మిస్సెస్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. నేను ఇక్కడికి వచ్చే ముందు మనం గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, ఏదో సాధించేస్తాం, ఏదో చేస్తాం అనుకున్నాం. ఎక్కడేసిన భూములు అక్కడే ఉన్నాయి. నాకు అర్థమైంది శాలరీ వల్ల ఏం జరగదని విషయం నాకు అర్థమైంది. సో నా ఇక్కడికి వచ్చాను కేవలం అక్కడ 10 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్, నా శాలరీ వచ్చి 25,000 రూపాయలు. కానీ ఇక్కడికి వచ్చిన కేవలం 1.5 ఇయర్ అంటే ఒక 1 సంవత్సరం 6 నెలల్లో 60,000 రూపాయల లాస్ట్ మంత్ చెక్ తీసుకోవడం జరిగింది. చాలా గర్వకారణంగా ఉంది. సో మేమందరం తీసుకునేటప్పుడు మీరెందుకు తీసుకోలేరు, అది దృష్టిలో పెట్టండి. 100% గ్రేట్ గ్రేట్ గ్రేట్. నేను చెప్పిన ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన 140 పీపుల్స్ అని ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఏ ఒక్కరి జీవితంలో నేను చెప్పేది కానీ మార్పు తేగలిగితే 100% నేను చెప్పిన దానికి నాది ఉంటుందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క లీడర్కి ధన్యవాదాలు చెప్పుకున్నా పేరు పేరుగా. ప్రతి ఒక్క నా అప్లయన్స్ కి నాకు ధన్యవాదాలు చెప్పుకున్నా. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. బ్యాక్ టు ద హోస్ట్.